ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. న శుక్లం న కృష్ణం న రక్తం న పీతం న కుబ్జం న పీనం న హ్రస్వం న దీర్ఘం అరూపం తథా జ్యోతిరాకారకత్వాత్ తదేకో వశిష్ట శివః కేవలోహం. దేవుణ్ణి విగ్రహ రూపంగా తెలుసుకోవడం ఒక పద్ధతి, దృశ్యముగా తెలుసుకుంటాం. విగ్రహం అంటే మీకు దృశ్యమే కదా, మీ చేత చూడబడేది కదా విగ్రహము. సో దేవుడు విగ్రహ రూపంగా ఉంటాడు, చూచేది మీరు, దేవుణ్ణి మీరు దర్శిస్తారు. సో ఇప్పుడు మీరు ఆలోచించండి, దర్శించేవాడు గొప్పయా, చూడబడేది గొప్పయా, ఆలోచించండి. ఒక విషయం దిమాగ్ కొద్దిగా పెట్టి చూడండి. సో ఆ ఇష్యూ వచ్చిందా లేదా? ఈ ఇష్యూ వాళ్ళకే వచ్చింది, విగ్రహాన్ని ప్రమోట్ చేసే వాళ్ళకు కూడా ఈ ఇష్యూ వచ్చింది. ఎందుకంటే ఒక థంబ్ రూల్ అంటే మీరు కాదనలేని ఒక కఠోరమైన సత్యము గలదు. అదేమిటంటే ఏది దృశ్యమో అది జడము, ఏది మీ చేత చూడబడుతుందో అది జడమవుతుంది కదా. సో ఇప్పుడు కుర్చీ ఉంది, మీకు కనపడుతూ ఉంటుంది జడము. ఏది కనబడితే చూడబడితే అది జడమవుతూ ఉంటుంది. అరే ఇప్పుడు మరి విగ్రహము దేవుడు అన్నట్లయితే తప్పదు, ఈ ఇష్యూని ఇక్కడ హ్యాండిల్ చేయక తప్పదు. యూ మే నాట్ లైక్ ఇట్, ఐ మే నాట్ లైక్ ఇట్, బట్ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్. ఈ శ్లోకం అలాంటిది. సో విగ్రహము జడమైపోతే చూచేవాడు చేతనుడు, అది అందరి అనుభవంలో ఉంది. చూచేవాడిని పట్టుకుని నీవు జడుడు అంటే వాడు తలకాయ ఊపొచ్చు, తలకాయ ఊపేదంటే వాళ్ళు జడు కాదు, చేతనుడు అయిపోతాడు. నువ్వు జడు అని అన్నారనుకోండి, అవునండి అన్నాడు అనుకోండి బుద్ధిమంతుడిలాగా. సో వెంటనే వాడు జడుడా చేతనుడా? చేతనుడు అవుతాడు, జడు అవుతాడు. కాబట్టి విగ్రహము లేక ఒక రూపము, విగ్రహము అంటే అభిప్రాయం ఒక రూపము, ఇది దేవుడు అనాల్సి వస్తే, దేవుడన్నా ఆత్మన్నా ఒక్కటే, దేవుడు అనాల్సి వస్తే ఆ దేవుడు జడమైపోతున్నాడు. ఈ సమస్య ఇలాగండి, మీ స్థానంలో మీరు కూర్చోండి. ఆ సమస్య వాళ్ళకి అందరికీ వచ్చింది, పౌరాణికులకు కూడా వచ్చింది ఈ సమస్య. అంచేతనే వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు ఒక దానికి ఒక ఉపాయం అన్వేషించారు. అదేంటంటే, మేము విగ్రహంలోకి ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాము. ఈ ప్రాణప్రతిష్ఠ అంటే ఏమిటి అన్నది ఒక పెద్ద ఆచార్యుడు దానికి వ్యాఖ్యానం ఏం చేశారంటే, ప్రాణప్రతిష్ట అనగా జీవకళ యొక్క ప్రతిష్ట అని వ్యాఖ్యానం చేశారు. అంటే ఇప్పుడు విగ్రహము అది చేతనము, జడము కాదు. కాబట్టి మీరు ఎప్పుడైనా దేవుడి విగ్రహాన్ని చూసినప్పుడు అది చేతనముగా మీరు భావన చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఆ దర్శనమునకు ఒక విలువ ఉంటుంది, అది జడముగా భావన చేయకూడదు. సో ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయి. సో ఇంతకీ ఆ దేవుడు, ఆయన రూపము, ఆయన రూపం ఏమిటి అంటే ఆ రూపం, దేవుడికి రూపము లేదు. దేవుడి గురించి చెప్పరా అంటే దేవుడికి రూపము లేదు అని మొదలు పెడతాడు, నకారంతో మొదలవుతుంది. చూసారా? ఎందుకంటే ఆత్మ అనేది మీరు వేలు పెట్టి చూపించదగ్గది కాదు. ఆత్మన్నా దేవుడన్నా ఒకటే. దేవుణ్ణి ఇదిగో ఇది దేవుడు అని చూపిస్తే అప్పుడు దేవుడు మీకంటే పరిచ్ఛిన్నుడు అవుతాడు, మీకంటే అల్పుడు అవుతాడు. ఇప్పుడు కంప్యూటర్ గొప్పదా, సూపర్ కంప్యూటర్ గొప్పదా, లేక ఆ కంప్యూటర్ని తయారు చేసిన హ్యూమన్ మైండ్ గొప్పదా? హ్యూమన్ మైండ్ గొప్పది కదా. ఈవెన్ సూపర్ కంప్యూటర్ కూడా హ్యూమన్ మైండ్ ముందు దిగదిగిపోయి. చాట్ జీపీటీ గొప్పదా, దాన్ని తయారు చేసినటువంటి ఇంజనీర్ గొప్పవాడా? ఈవెన్ దాట్, ఎక్కడికి వెళ్ళినా మీకు చంద్రుడు
చంద్రుని యొక్క చంద్ర మండలము గొప్పయా, లేకపోతే దాని మీద కాలు పెట్టిన చేతనుడైన మానవుడు గొప్పయా? కాబట్టి సో ఒక రూపాన్ని చూపించి ఇది దేవుడు అన్నట్లయితే ఆ రూపము గొప్పదే కావచ్చు కాక, దానిని దర్శించి ఇది దేవుడు అని బొట్టు పెట్టిన వాడు ఒకడు ఉన్నాడే వాడు గొప్ప అవుతాడు. అంచేత దేవుణ్ణి విగ్రహ రూపంగా దర్శించడం మాత్రంతో సరిపెట్టకుండా ఆ దేవుణ్ణి అనుభవ రూపముగా మనము ఎదుగవలేము. కాబట్టి ఇదమిత్తముగా ఇగో ఇది ఇలాగా, ఇదమిత్తం అంటే ఇది ఇలాగా అని మీరు దేవునైతే ఖచ్చితముగా నిర్దేశించగలుగుతారో అది దేవుడవదు, ఆత్మవదు, సత్యము కూడా కాదు. అంచేతను ఏది దేవుడంటే దేవునైతే ఇదమిత్తముగా నిర్దేశింపశక్యము కాదో అది ఆత్మ. దేవుడున్న ఆత్మ నా ఒకటే, అలా అంచేతనే సో నాతోటి వస్తుంది అంటే నేను ఇప్పుడు మీరు చూసుకోండి, మీరు మీ నేను చూసుకోండి. ఆత్మ అంటే ముందు నేను ముందు సెటిల్ చేయండి. నేను ఇది అవుతుందా అదే అవుతుందా? ఇది అవ్వదు అదే అవ్వదు. ఇదిని చూసేది నేనవుతుంది తప్ప ఇది ఎందుకు అవుతుంది నేను? అలాగే అదిని చూసేది తెలుసుకునేది నేనవుతుంది తప్ప నేను అది అవ్వదు. కాబట్టి ఎప్పుడైతే నేను ఇది కాదు అది కాదు అంటే ఇదమిత్తముగా నిర్దేశింప శక్యము కానిది అహం. కాబట్టి అహం నందు ఏది మీరు చెప్పగలిగేది, వర్ణించగలిగేది, చూపించగలిగేది ఏదీ కూడా అహంకే అన్వయించదు. దిస్ ఆర్ దట్ అంటే అన్నీ కవర్ అవుతాయి దాంట్లో. కాబట్టి సో మీరేం చేయాల్సి ఉంటుందంటే ఇది అని దేనిని నిర్దేశిస్తున్నారో దానిని త్రోసిపుచ్చి దానికంటే ఒక ఎత్తు హయ్యర్గా ఎత్తులో ఉన్నటువంటి అహం నందు నిలిచి ఉండాలి. మీరు అహంతో మీకు అహం అనుభవానికి రావాలంటే ఇదన్ను డిస్మిస్ చేసి మీరు చూసుకోండి. మీకు మీరే మీకు అహం అనుభవం రావాలంటే మీరు బొమ్మ ఏదో చూసుకుంటే కూర్చుంటే అహం అనుభవం ఎందుకు వస్తుంది? రాదు. మీరు ఇదంని డిస్మిస్ చేసి అప్పుడు అహంలో ప్రవేశిస్తారు. ఈ మూమెంట్ మీరు ఇదమ్మని డిస్మిస్ చేస్తూనే అహంలో ప్రవేశిస్తారు, అప్పుడు మీకు అహం అనుభవం కలుగుతుంది. కాబట్టి ఇదమ్ని డిస్మిస్ చేయకుండా అహం అనుభవము కలిగే ప్రసక్తియే లేదు. అందుకోసమే ఈ బోధంతా శాస్త్రమంతా కూడా నిషేధ రూపంగా ఇది కాదు ఇది కాదు అనే రూపంగా ఉంటుంది. ఎప్పుడైతే కాదు 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 అంటూ నిషేధిస్తారో అప్పుడు ఇదం ఇది అది రూపము దృశ్యము నిషేధింపబడుతుంది. ఆటోమేటిక్గా దృశ్యము నిషేధింపబడుతూనే మీరు మీ స్వరూపమునందు నిలిచి ఉంటారు. ఓకే, తర్వాత దీంట్లో ఇంకో చిన్న మెలిక ట్రికీ పాయింట్ క్రిటికల్ పాయింట్ గలదు. ఆరంభంలో జిజ్ఞాస అనే పదాన్ని వాడతారు, బ్రహ్మ జిజ్ఞాస అని అంటారు. వీడికి జిజ్ఞాస అని ఎందుకన్నారంటే వీడు ఇది ఇది అది అది ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నంలో ఉంటాడు, ఇతరమును తెలుసుకునే ప్రయత్నంలో ఉంటాడు. ఇతరమును తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నంత వరకు వాడు ఆ లెవెల్లోనే మిగిలిపోతాడు తప్ప దానికంటే హయ్యర్ లెవెల్ అయిన అహంలోకి వెళ్ళలేడు. కాబట్టి వీటికి ఈ ఇతరమునందలి జిజ్ఞాస, ఇతరమును తెలియాలనే ఆకాంక్ష, దానికే రాగము ద్వేషము ఉంటారు. ఇతరమునందు ఒకదాని ముందు రాగము, మరి ఒక దాని ముందు ద్వేషము ఉంటుంది. ఒకదానికి అటాచ్మెంటు, మరి ఒక దానికి ఎవర్షను ఉంటుంది. ఆ ఫీల్డ్ నుంచి వీడు బయటపడిపోవాలి, ఆ ఫీల్డ్ నుంచి వీడు రైజ్ అవ్వాలి, ఆ రాగద్వేషముల ఫీల్డ్ నుంచి రైజ్ అవ్వాలి. అంటే ఇది అది దానిని తెలియాలి అనే ఆకాంక్ష నుండి వాడు బయటపడిపోవాలి, ఆ కోరిక నుండి బయటపడిపోవాలి. అందుకోసం నీవు ఇది అది ఇత్యాదిని కోరుకుంటూ కూర్చోకు
మరి ఏమి కోరుకోమంటావు అంటే బ్రహ్మను కోరుకో అని చెప్పారు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస. సరే, బ్రహ్మను కోరుకునుట అనగా ఇది అది మొదలగు వాటిని కోరుకోవడం మానేసి ఇది అది యొక్క ఫీల్డ్ని అధిగమించి అంటే దాటివేసి తన స్వరూపమునందు నిలిచి ఉండుటవే, అక్కడ కోరికేమీ ఉండదు. తనను తాను కోరుకునుట అంటూ ఏమీ ఉండదు. కాబట్టి అక్కడ అభ్యుపగమమే అది, అంటే తాత్కాలికంగా ఒక ఇచ్చను ప్రస్తావించిన ఏమిటా ఇచ్చా, బ్రహ్మను నీవు కోరుకో అని. దాని అభిప్రాయం ఏమిటంటే బ్రహ్మ తాను సర్వమును కోరడం మానివేయుము అని అర్థం. ఎందుకంటే బ్రహ్మను మీరు కోరడం సంభవం కాదు. బ్రహ్మను కోరారనుకోండి బ్రహ్మ ఇతరం అవుతుంది, అదరైజేషన్ వచ్చేస్తుంది. అక్కడ బ్రహ్మను కోరుట సంభవము కాదు, బ్రహ్మయై ఉండుట సంభవము. బ్రహ్మయై ఉండుట లిమిట్లెస్. నేను పూర్ణుడను, నాకు పూర్ణత్వం కావాలి అని కోరడంలో అభిప్రాయం ఏమంటే అపూర్ణమైన సర్వమును తిరస్కరించుటయే. దాని అభిప్రాయం అంత మాత్రమే. అపూర్ణమైన సర్వమును మీరు ఎప్పుడైతే తిరస్కరిస్తారో మీరు పూర్ణస్వరూపముగా నిలిచి ఉంటారు, మిగిలి ఉంటారు శేష. అలాగే ఇది అది అనబడే సర్వమును ఎప్పుడైతే నిషేధించుకుంటూ పోతారో మీ స్వరూపమునందు మీరు నిలిచి ఉంటారు. అది దశ శ్లోకిలో ఉండే నిగేషన్ యొక్క అభిప్రాయము ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఈ నిగేషన్ అవసరం. మీరు నిగేషన్ చేస్తే కానీ మీరు మీ స్వరూపంలో చేరుకోలేరు. నిగేషన్ ద్వారా మాత్రమే, నిగేషన్ అంటే నిషేధము, ద్వారా మాత్రమే స్వరూపంలో మీరు చేరుకోగలుగుతారు. ఇదంతా కూడా ఇట్ ఈజ్ ఎ మెంటల్ ప్రాబ్లం. మెంటల్ అనే పదాన్ని మీరు సరైన అర్థంలో, మీరు సరైన పద్ధతిలో తెలుసుకోండి. ఈ మధ్యన మెంటల్ అనే మాటని వాడకూడదు, దాని అర్థం కూడా మారిపోయిందని అంటున్నారు. దాన్ని నేను ఐ హ్యావ్ టు కమ్ టు టర్మ్స్ విత్ ఇట్ యట్. ఓకే, మెంటల్ హాస్పిటల్ అనకూడదు. మా చిన్నప్పుడు పిచ్చి ఆసుపత్రి అనే పైన రోడ్డు కూడా రాసిపెట్టింది. పిచ్చి ఆసుపత్రి పైన ఇంగ్లీష్లో మెంటల్ హాస్పిటల్ అని రాసిపెట్టింది. ఇప్పుడు అలా అనకూడదని ఏదో సమ్ ఇష్యూస్ దేర్. అంటే ఆ పదానికి అప్పుడే కొంత స్టిగ్మా వచ్చి చేరినది అండి. సో ఇప్పుడు నేను మెంటల్ అంటున్నాను. ది ఎంటైర్ ప్రాబ్లమ్ ఈజ్ మెంటల్. వాట్ ఇస్ ది మెంటల్ ప్రాబ్లమ్? మైండ్ అది దేవుణ్ణి తెలుసుకోవాలనుకుంటుంది. మైండ్ ఇట్ ఇస్ ఎ మెంటల్ ఇష్యూ. మైండ్కి దేవుణ్ణి నాకు తెలియాలి అంటుంది. డబ్బు తెలిసింది, భోగాలు తెలిసాయి, టూరిజంలో ఇవి అవి తిరిగి కొండలు కోండలు అన్నీ తెలిసేసుకున్నాడు. ఇంకొక్కటి తెలుసుకోవాల్సింది మిగిలి ఉన్నది. అది దేవుణ్ణి కూడా తెలిసేసుకుంటే ఓ పని అయిపోతుంది. ఇది మెంటల్ ప్రాబ్లం. అంచేతనే మైండ్ ఏం చేస్తుంది, దేవుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. దేవుణ్ణి తెలుసుకోవడం అంటే ఎలాగా? దేవుడు పుట్టిగా ఉంటాడు, మురుగ్గా ఉంటాడు, ఎర్రగా ఉంటాడు, నల్లగా ఉంటాడు, పచ్చగా ఉంటాడు. దేవుడు ఈ పనులు చేస్తాడు, ఆ పనులు. దేవుని యందు గుణము కర్మ వాటిని ఆరోపిస్తుంది మనస్సు. దేవుని యందు కర్మలను ఆరోపించుకుంటూ పోతుంది. ఇది చేస్తాడు దేవుడు, అది చేస్తాడు, ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, గుణములను ఆరోపిస్తుంది. తర్వాత ద్రవ్య ధర్మములు, రూపము, రంగు మొదలైన వాటిని కూడా మనస్సు దేవుడిపై ఆరోపిస్తూ ఉంటుంది. దిస్ ఇస్ ఆల్ ఎ మెంటల్ ఇష్యూ. దానిని అంతనే మీరు పుట్ అసైడ్, త్రోసిపుచ్చకుండా మీ స్వరూపంలోకి మీరు వెళ్ళలేరు. మీరు మనస్సును అధిగమించాల్సి ఉంటుంది. అంటే మనస్సు తయారు చేసి పెట్టేటువంటి వ్యవస్థను అంతనూ కూడా మీరు డిస్మిస్ చేయాల్సి వస్తుంది. అది ఈ నిగేషన్ యొక్క అభిప్రాయం. అంటే ఇది ప్రాబ్లమ్ ఇస్ ఓన్లీ మెంటల్. బ్రహ్మ విషయంలో ప్రాబ్లం ఏమి లేదు. బ్రహ్మను అనుభవమునకు తెచ్చుకోవటంలో ఇష్యూ ఏమీ లేదు. అది ఇప్పుడు ఇక్కడ మీరు బ్రహ్మను ఆత్మరూపంగా అనుభవానికి తెచ్చుకోవచ్చు. సమస్య దాంట్లో లేదు. సమస్య ఇప్పుడు ఆరోగ్యం అన్నప్పుడు దేహంలో సమస్య లేదు. దేహానికి బయట నుంచి వచ్చిన బ్యాక్టీరియాలో ఉంది సమస్య. దేహంలో సమస్య లేదు. కానీ మొత్తం ఆర్గన్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి.
దాంట్లో ఇష్యూ ఏమి లేదు. తమ్మును కోసి పొట్టి చేయనక్కర్లేదు, పొడుగు చేయనక్కర్లేదు, లేదు దాన్ని క్లీన్ చేయక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. ఇష్యూ ఏంటంటే బయట నుంచి వచ్చినటువంటి బ్యాక్టీరియాని డిస్మిస్ చేయడమే మీరు చేయాల్సింది. దట్ ఈజ్ ది ఓన్లీ ఇష్యూ. అలాగే ఇక్కడ కూడా ద ఇష్యూ ఇస్ మెంటల్. బ్రహ్మలో నో ఇష్యూ, దేవుడిలో నో ఇష్యూ. మీరు ముందు కన్ను తెరిచినా దేవుడే, కన్ను మూసినా దేవుడే, బయట దేవుడే, లోపల దేవుడే, అంతటా దేవుడే. దేవుణ్ణి మీరు వెతికి పట్టుకోనక్కర్లేదు, దేవుణ్ణి పొందటానికి మీరు ప్రయత్నం ఏమి చేయనక్కర్లేదు, ఏ సాధన అక్కర్లేదు. కాదని సాధన అక్కడ సాధన శబ్దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. లైట్ ఆఫ్ దిస్ అండర్స్టాండింగ్ మీరు దాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇష్యూ ఇది ఓన్లీ మెంటల్. వాట్ ఈజ్ ది మెంటల్ ఇష్యూ? ఇప్పుడు వాళ్ళ ఆరోగ్యం బాగోలేదు, వాట్ ఈజ్ ది ఇష్యూ? టమ్మీ బాగోలేదా, లివర్ బాగోలేదా, లేకపోతే స్కీన్ బాగుంది, ఏది బాగోలేదు, అన్నీ బాగానే ఉన్నాయండి, కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నది. వాట్ ఈజ్ ది ఇష్యూ? ఇష్యూ ఇస్ ఇన్ఫెక్షన్, నాట్ ది ఆర్గన్స్. ఓకే, అదేవిధంగా దేవుడు ఇష్యూ కాదు. దేవుడు ఆల్రెడీ లభించియే ఉన్నాడు, ఆత్మరూపుడయ్యే ఉన్నాడు. ఇక్కడ ఇష్యూ ఇస్ మెంటల్. ఏది మెంటల్ ఇష్యూ అంటే అర్థం ఏంటి? మైండ్ ఏం చేస్తుందంటే ఆత్మ గురించి అనగా దేవుడి గురించి అనేకానేకములైన తప్పుడు భావజాలాన్ని పట్టుకుని కూర్చుంటుంది. ఫాల్స్ ఐడియాస్ అంటారు, అన్ని రాంగ్ ఐడియాస్, ఫాల్స్ ఐడియాస్ని పట్టు కూర్చుంటుంది మైండ్. కాబట్టి మీరు దేవుణ్ణి చేరుకోవడానికి మీరు దేవుడి విషయంలో చేయాల్సిందే ఉండదు. ఆరోగ్యమవుతుందే, రోగాన్ని దూరంపెడితే మిగిలింది ఆరోగ్యమే. సో దేవుణ్ణి చేరుకోవడానికి మీరు చేయాల్సిందేమీ ఉండదు. మీరు క్వాలిఫికేషన్ ఏదే అక్కర్లేదు, నో యాక్షన్ ఇస్ రిక్వైర్. ఓన్లీ వన్ థింగ్, మీరు ఫాల్స్ ఐడియాస్, దేవుడి గురించి మీకున్న అజ్ఞాన కల్పితములైన భావజాలమునంతను మొహమాటలు లేకుండా మీరు డిస్మిస్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ ది జాబ్. కాబట్టి అబాండన్ ది ఫాల్స్ ఐడియాస్, దట్ ఈస్ ఆల్. అంతే మీరు చేయాల్సింది. ఫాల్స్ ఐడియాస్ని అబాండన్ చేసేస్తే మీరు పూర్ణత్వంలో నిలిచి ఉంటారు. అదే బ్రహ్మ, అదే ఆత్మ. తర్వాత కొంతమంది ఏమనుకుంటారంటే ఇది ఇదో రకం వేదాంతం, ఫాల్స్ ఐడియాస్ని డిస్మిస్ చేసి ట్రూ ఐడియాస్ని పెట్టాలి, ప్రమాణం అనే దానివల్ల ట్రూ ఐడియాస్ వస్తాయి. నో, దేర్ ఆర్ నో ట్రూ ఐడియాస్. ఎనీ వెల్ బ్రహ్మ, ఇట్ ఈజ్ ఆత్మ, ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ అన్రియల్. దీంట్లో ట్రూ ఐడియాస్ ఏ ఉండవు. అసలు మైండ్తో సంబంధమే ఉండదు, మనస్సుని అధిగమించుకుంటారు. దెర్ఫోర్ దేర్ ఆర్ నో ట్రూ ఐడియాస్. దేవుడు శుక్లము కాదు, కృష్ణము కాదు అంటే శుక్లము కృష్ణము అనే ఫాల్స్ ఐడియాస్ని డిస్మిస్ చేస్తారు. మరి దేవుడు ఏమిటో చెప్పు. నో, నో ట్రూ ఐడియాస్. కాబట్టి మీరు ట్రూ ఐడియా, ఫాల్స్ ఐడియాస్ని తీసేసి ట్రూ ఐడియాస్ని తెచ్చుకోవటం ఉండదు. మిగతా చోట అలా ఉంటుంది. అలాగా భూమి బలపడుతుగా ఉండము, సూర్యుడు చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉండము, ఇది ఫాల్స్ ఐడియా. ట్రూ ఐడియా ఏమిటి? భూమి గుండ్రముగా ఉండము, సూర్యుడు చుట్టూ భూమి తిరుగును, చంద్రుడు భూమి చుట్టూ తిరుగును. ఎప్పుడైనా విన్నారా ఈ మాటలు? కొంచెం మీకు అవసరమైతే మార్పు చేసుకోండి. ఈ పాటికి 2024లో పడ్డాం వచ్చే ఇంకా ఇంకా ఇప్పటికే అప్డేట్ చేసుకోకపోతే శోభగా ఉండదు. ఓకే, కాబట్టి అక్కడ ఫాల్స్ ఐడియాని తీసేసి ట్రూ ఐడియాని పెట్టాల్సి ఉంటుంది. హియర్ దెర్ ఇస్ నో సచ్ సిచ్యువేషన్, నో ట్రూ ఐడియాస్ ఎట్ ఆల్. వాట్ ట్రూ ఐడియాస్? దెర్ ఆర్ నో ఐడియాస్. మైండ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇర్రెలెవెంట్ టు తెలియని. ఇంకా ట్రూ ఐడియాస్ లేదు, ఏమీ లేదు. ఫాల్స్ ఐడియాస్ని డిస్మిస్ చేయటమే ఉన్నది. తర్వాత దీంట్లో రహస్యం, నేను ఆరోగ్య శబ్దాన్ని దృష్టాంతంగా పదే పదే చెప్తూ ఉంటాను. ఇంగ్లీష్లో మీకు ఈ సమస్య వస్తుంది. హెల్త్ అంటే అదేదో పాజిటివ్ లాగా వినపడుతుంది. హెల్త్ ఈజ్ సంథింగ్ పాజిటివ్ లాగా వినపడుతుంది. వెరాజ్ ఆరోగ్యము, దెర్ ఈజ్ నథింగ్ పాజిటివ్ అబౌట్ ఇట్. ఆరోగ్యము అంటే రోగము లేకుండా, ఇట్ ఈజ్ ఎంటైర్లీ నెగిటివ్. అండ్ అదేమిటో మీకు తెలుసు. రోగం లేకుండా అనగానే ఏంటండి? ఏంటంటే మీరే, మీరు క్లాసులో కూర్చుని ఉన్నారు కదా, అదే రోగము లేకుండా. క్లాసులో కూర్చునే క్లాసు జాగ్రత్తగా, ఏం క్లాస్ ఇది? ఏమైనా పురాణ కాలక్షేపమా, లేకపోతే ఏదైనా కథ, కాకరకాయ, జోకుల, పాటయా, మైక, ఏముంది ఇక్కడ? తబలా లేదు, ఏమీ లేదు. అంత కేవలము డ్రై ఫిలాసఫీ, డ్రై ఫిలాసఫీ. చెవుల్లోంచి పొగలొచ్చి అంతటి ఫిలాసఫీ.
ఏమండి ఐదారు ఉంటున్నారు కదా, అంటే మీకు ఎంత మంచి ఆరోగ్యం ఉంటుందో అసలు మీ క్లాసుకి వచ్చి కూర్చుంటే అదే ఆరోగ్యానికి చెందిన ఉండే ప్రూఫ్ అండి. మీకు ఇంకా మళ్ళీ డయాగ్నాస్టిక్ టెస్ట్ ఏమీ అక్కర్లేదు. ఈ క్లాసులో మీరు గంటపావు కూర్చుని దండం పెట్టి వెళ్ళారంటే అండ్ యూ డూ ఇట్ డే ఆఫ్టర్ డే ఎగే అండ్ ఎగే, దట్ ఈస్ ది ప్రూఫ్. డయాగ్నాస్టిక్స్ ఆర్ పర్ఫెక్ట్లీ అవగాట్. కాబట్టి ఆరోగ్య శబ్దాన్ని మీరు అర్థం చేసుకోండి. రోగము లేకుండా ఆరోగ్యం అంతే తప్ప అది సంథింగ్ పాజిటివ్ అనే కాదు, సంథింగ్ పాజిటివ్ కాదు. కాబట్టి ఫాల్స్ నుంచి అసత్యము నుండి విముక్తి దూరమగుటవే మీకు కావలసింది. కొత్తగా సత్యాన్ని ఏది కోరి తెచ్చుకోవాల్సిందేమీ లేదు. తర్వాత ఇంకొక సత్యాన్ని ఈ సందర్భంలో ఇంకొకటి కూడా మీరు గమనించాలి. మీరు అసత్యమును అసత్యముగా గుర్తించినందువలన మీకు ఎవరికి మీకు దానికి అవార్డులు ఎవరు ఇవ్వరు. అది త్రాగండి పాము కాదని మీరు గుర్తించే వెంటనే మీకు ఒక అవార్డు కాదు, అవార్డులు ఏమీ ఇవ్వరు. మీరు ఆరోగ్యంగా ఉన్నారంటే మీకు ఎవరైనా అవార్డు ఇస్తారా? ఆరోగ్యంగా ఉన్నారని అవార్డు ఏమి ఉండదు, అంటే రిజల్ట్ ఏమి ఉండదు. యూ డోంట్ గెట్ ఎనీ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. దెర్ ఈజ్ నథింగ్ టు గెయిన్ ఫ్రమ్ ఇట్. మీరు స్నానం చేశారు, స్నానం చేసిన వెంటనే మీకు అవార్డు ఎవరైనా ఇస్తారా? ఇవ్వరు. మరి ఎందుకు స్నానం చేయడం అవార్డు లేనప్పుడు స్నానం ఎందుకు అంటే ఎవరు తెలియదు. స్నానం చేయటం ఎందుకంటే ఆ మాలిన్యం నుండి దూరం అవుతారు, అదే దాన్ని దూరము పెట్టుటే అదే అవార్డు. ఇంకా వేరే అవార్డు ఏమి ఉండదు, వేరే రివార్డు ఏమీ ఉండదు. సో యాంటీబయాటిక్స్ చేసుకుంటే బ్యాక్టీరియా పోతాయి, అదే దానికి రివార్డు, వేరే ఎక్స్ట్రా రివార్డు ఏమి ఉండదు. కాబట్టి మనస్సు ఈ రివార్డ్స్, కర్మలు, కర్మఫలములు, సాధనలు, సాధన ఫలములు ఉండవలసినది, ఈ మొత్తం ప్యారాసెట్ మొత్తం స్ట్రక్చర్ ఎంత ఏదైతే ఉన్నదో దీన్ని ఏ పదంతో వాడాలి అంటే ఈ మొత్తం రంధి గోళ రిగ్మారో ఏదైతే గలదో దాన్ని అంతనే డిస్మిస్ చేయటమే సరిపడుతుంది. దిస్ ఇస్ ది స్పిరిట్ ఆఫ్ నిగేషన్. ఓకే, నా శుక్లం దేవుడు తెల్లగా ఉంటాడు, దేవుడికి కలర్స్, బ్రహ్మదేవుడు తెల్లగా ఉంటాడు, విష్ణువేమో నీలంగా ఉంటాడు, శివుడు ఎర్రగా ఉంటాడు అని వీళ్ళు కలర్లు పెట్టుకున్నారు. అవి గుణముల యొక్క కలర్లు అండి అవి. వాళ్ళు సాంఖ్యులు ఏం చేశారంటే అసలు త్రిగుణాత్మకమైన జగత్తు వాళ్ళు చెప్పింది కరెక్టే, గుణ నిరూపణం కరెక్టే, సత్వరజస్సుమ గుణాలని బాగా కరెక్ట్గా రికగ్నైజ్ చేశారు. సత్వము రజస్సు తమస్సు వాళ్ళకి కలర్ కోడ్ పెట్టుకున్నారు. సత్వం తెల్లగా ఉండము, రజస్సు ఎర్రగా ఉండము. ఆ రజస్సు ఎర్రగా ఉండనంటే రాగ శబ్దానికి రాగ రక్త రజస్ ఇవన్నీ ఒకే ధాతువు నుంచి వస్తాయి. ఇవన్నీ రజు త రక్త. ఓకే, రజు ఆ జాతి గా వచ్చి ఆది అత ఉపధాయా రాగ అవుతుంది. అన్నీ ఒకే చోటు నుంచి ఒకే ధాతువు నుంచి పుట్టాయి, పరస్పర సంబంధములు. రజస్ ఆ సకారంలో కొంత గడబిడ ఉన్నది. సో కాబట్టి రజోగుణము ఎర్రగా ఉంటుంది, తమో గుణము నల్లగా ఉంటుంది. దాని తమ అనగానే నలుపు గుర్తుకొస్తుంది అని పెట్టు అని పెట్టుకుని అది ఆ గుణముల యొక్క రంగులు, గుణముల రంగులే తప్ప ఈ గుణములకు అతీతమైన పరమాత్మ తత్వమునకు చెందిన రంగులు కావు. కాబట్టి దేవుని ఎందు ఈ రంగులు పెట్టడం మానేయండి. నా రక్తం, నా శుక్లం, నా కృష్ణం, నా రక్తం, నా పీతం. ఈ రంగులు అనేప్పుడు మానవులు ఎలా ఉంటారో తెలిసిన, కొందరికి ఎర్రటి దేవుడు నచ్చుతాడు శివుడు, కొందరికి నీల నల్లని వాడు, వాళ్ళకి నల్లని దేవుడు కావాలి తొందరి పోతుందిగా. నల్లని అంటే బ్లాక్ కాదు, బ్రౌన్ ఆర్ సంథింగ్ వినియోగ ఆకాశం. సో ఈ రంగులతో ఈ సమస్యలన్నీ వస్తాయి. దేవుడు రంగు ఏమిటో ఇంతవరకు వీళ్ళు తేల్చలేదు, కృష్ణుడు ఎలా ఉంటాడు వీళ్ళు ఏమీ తేల్చలేదు. నాటకాల్లోనూ సినిమాల్లోనూ భూగా ఉంటుంది ఆ చాకలి చాకలని ఒకప్పుడు ఉంటుంది, ఇప్పుడు లేదు అది. సో ఎప్పుడైతే నిర్మా పౌడర్ కొని నిర్మా పౌడర్ కనిపెట్టి నిర్మా నిర్మా అంటే ఎడ్వర్టీ ఈవెంట్ వచ్చింది కదా, ఆ ఎడ్వర్టీ ఈవెంట్ వచ్చి వాషింగ్ మెషిన్ ఒకటి, వీడియో కాన్ వాషింగ్ మెషిన్ వీడియో కాన్ అది కూడా ఎడ్వర్టీ, ఈ రెండు ఎడ్వర్టీ ఈవెంట్లో వచ్చేప్పటికీ
చాకలి అనేటువంటి వృత్తి భారతదేశం నుంచి అంతర్ధారణ అయిపోయింది. ఇంకా దేర్ ఇస్ నో మోర్ ధోబి, అది పూర్వకాలం ఉండేది. ఆ చాకలి వృత్తిలో ఉన్నవాళ్ళు నీలి మందు అని ఒకటి తెచ్చుకునేవారు వాళ్ళు. ఆ పచారీ షాపులో నీలి మందు పావలా ఇచ్చి ఆ నీలి మందు కొనుక్కుని పెట్టుకునేవారు. ఆ నీలి మందుతో వస్త్రాలని వాళ్ళు ఏదో చేసేవారు. ఈ నాటకాలు వేసేవాళ్ళు ఆ నీలి మందు కొనుక్కుని వాళ్ళు ఇంటికి తీసుకుంటారు. కానీ వాడు తెర రకాలు చేసి ధనకార్యం ఏంటంటే ఆ నీలి మందు గిన్నెలో కలుపుకుని అది ఏదంతా అవసరం ఉంటుంది అంటే కృష్ణుడు అనమాట. మొదటి కృష్ణుడు కూడా ఉంది మొత్తం నాటకాలు అంతా తన్ నాటక్ అంటే నాటక్ తరో అంటే. సో ఇదంతా కూడా దేవుడికి సంబంధించిన వ్యవహారం కాదు. ఓకే, దీనికి మీరు దృష్టాంతాన్ని కరెక్ట్గా తీసుకోండి. సూర్యకాంతి ఎందు రంగులు ఉండవు, ప్రిజం పెడితేనే విద్య ఏడు రంగులు వస్తాయి. ప్రిజం పెట్టకపోతే అది కలర్లెస్ ఆర్ ట్రాన్స్పరెంట్ అంటే ఏంటండి కలర్లెస్ అని అర్థం. వైట్ కూడా కలర్ కాదు. ఒకసారి నన్ను ఏదో ఎలర్జీ ఏదో ఏదో ఇన్ఫెక్షన్ ఏదో ఉంటే నేసల్ ఇన్ఫెక్షన్ కోవిడ్ డేస్లో ఫ్లెమ్ ఆర్ మ్యూకస్, ఆ మ్యూకస్ ఎల్లోగా ఉందా అని అడిగాడు. అదే ఎల్లోగా లేదంటే వైట్గా ఉందా, వైట్గా ఉన్నా ఇన్ఫెక్షనే. వైట్ అన్నం పొరపాటు, నేను ఇప్పుడు కరెక్ట్ చేస్తున్నాను. అన్నాను సారీ సారీ, ఇట్ ఈస్ నాట్ వైట్, ఇట్ ఈస్ ట్రాన్స్పరెంట్. మ్యూకస్ ట్రాన్స్పరెంట్ ఉండాలి, అప్పుడు నో ఇన్ఫెక్షన్. వైట్గా ఉన్నా ఇన్ఫెక్షనే, ఎల్లోగా ఉంటే చెప్పనే ఉంటుంది. ఎందుకు వెళ్ళి హాస్పిటల్లో వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెత్తడం మంచిది. కాబట్టి ట్రాన్స్పరెంట్, సో సన్లైట్ ఈజ్ ట్రాన్స్పరెంట్, నో కలర్. పుట్ ఎ ప్రిజం, సెవెన్ కలర్స్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ద హ్యూమన్ మైండ్ ఈజ్ ది ప్రిజం. అది అదేం చేస్తుందంటే దేవుడికి రంగులన్నింటినీ ఆపాదిస్తూ ఉంటుంది. సో నా శుక్లం నా కృష్ణ. శంకరులు ఇంత పట్టుదలతో ఇంత ఆగ్రహంతో ఈ నానా అని పెట్టి ఆయనకి తెలుసున్న రంగులన్నీ సంస్కృత పదాలన్నీ అక్కడ గుర్తించి వాటన్నింటిని ఎడిట్ చేయాల్సిన అంత ఆఘాయిత్యం ఏమొచ్చింది? ఆఘాయిత్యం అంటారు ఎదుగుదరా, అంత ప్రమాదం, అంత ఆఘాయిత్యం ఏమొచ్చింది? కొన్ని దేవుడికి ఏదైనా రంగు వేసుకుంటే మీ సొమ్మేం పోయింది అంటారేమో. దాంట్లో ఒక అభిప్రాయం ఉన్నది, అంటే ఒక క్రిటికాలిటీ, అంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ కలదు. అదేమిటంటే మీరు ఎంతవరకు అయితే ఏదో ఒక రూపము రంగు ఉంటేనే అది ఉన్నది, ఉన్నట్లు రూపము లేదు రంగు లేదంటే లేనట్టే శూన్యమైపోతుంది. దేవుడు ఉన్నాడంటారా లేదంటారా? ఉన్నాడు. ఉన్నాడంటే దేవుడికి ఒక రూపము ఒక రంగు ఉండాల్సిందే. ఇది మీ థింకింగ్. పబ్లిక్ కాన్షియస్నెస్ అలా ఉంటుంది. దేవుడు లేదన్నవాడిని ఏ రూపము ఏ రంగు ఈ పేచి వాడికి ఉండదు, వాడు ఫ్రీ అయిపోయాడు. ఆస్తికుడికి దొంగలేని సమాచారం, సమస్య అంతా ఆస్తికుల్లోనే ఉంది. వీళ్ళు దేవుడు దేవుడు అని పెద్ద వీళ్ళు పట్టుకుంటారు, దేవుడు ఉన్నాడు అని పట్టుకుంటారు. మంచిది, దేవుడు ఉన్నాడు అనేప్పటికీ ఏ రూపము ఏ రంగు, శైవులు వైష్ణవులు. ఇంకో గ్రూప్ ఉన్నారు, వీళ్ళు శైవులు కాదు వైష్ణవులు కాదు బ్రాహ్మణులు కాదు వాళ్ళకి పేరు. ఇదో పెద్ద పెద్ద ప్రచారం. వీళ్ళు శివుడి దగ్గర ఆ గొడుగు పడతారు, విష్ణు దగ్గర ఈ గొడుగు పడతారు. మీరు శక్తి కాళికా అమ్మవారిని పట్టుకొస్తే ఆ గొడుగు పట్టేస్తారు. మీరు ఈ నూడి కాదు బాబాను పట్టుకొస్తే ఆ గొడుగు కూడా పడతారు. దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ ఎనీథింగ్ లేదండి. అది ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఓన్లీ. దేనికి కట్టుబడకుండా ఉండడం కూడా మంచిదే. ఎందుకంటే ఈ కట్టుబాట్లన్నింటికీ అతీతమైనది తత్వము, తెలుసో తెలుగుతో మంచి పని చేస్తున్నారు. సో ది పాయింట్ ఈజ్ ఎంతవరకు అయితే మీరు ఆ కాన్షియస్నెస్లో అంటే మీ ఎరుకలో అంటే మీ మూమెంట్ ఆఫ్ ది మైండ్ అని నా అభిప్రాయం. ఓకే, మీ మనస్సు యొక్క మీరు నిద్ర లేచినప్పటి నుంచి కాన్షియస్ యాక్టివిటీ ప్రారంభమవుతుంది. మీరు కరెక్ట్గా అర్థం పట్టుకోవాల్సి ఉంటుంది భాషని. కాన్షియస్ యాక్టివిటీ ప్రారంభమవుతుంది అంటే ఏంటి? యు బికమ్ కాన్షియస్ ఆఫ్ ఆల్ థింగ్స్. ఓ ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ ది వాల్, కాన్షియస్ ఆఫ్ ది ఫ్యాన్, కాన్షియస్ ఆఫ్ ది రోడ్,
అలాగే అన్నీ తెలుస్తూ ఉంటాయి. మీరు దానికోసం ఎఫర్ట్ ఏం చేయరు. ఇప్పుడు నేను రోడ్డు తెలుసుకుంటాను, రోడ్డు తెలుసుకున్నా, అలా ఏమి ఉండదు. వెరీ గ్రోత్ని విడుతాం కాన్షియస్ ఆఫ్ ఇట్ ఇన్స్టెంట్. దట్ కైండ్ ఆఫ్ ఇట్ ఈస్ అన్ యాక్టివిటీ, ఇది మూమెంట్ ఆఫ్ ది మైండ్, దట్స్ వై ఇట్ ఈజ్ యాక్టివిటీ. ఈ యాక్టివిటీ ఎప్పుడు ప్రారంభమవుతుంది? నిద్రలు వచ్చినప్పుడు ప్రారంభమవుతుంది, మళ్ళీ నిద్రలోకి జారుకునేటంత వరకు ఉంటుంది. దిస్ ఈజ్ ది కాన్షియస్ యాక్టివిటీ. ఈ కాన్షియస్ యాక్టివిటీ ఆఫ్ ది మైండ్లో ఒక నోషన్ వ్యక్తిగా పడిపోతే ఏటా నోషను ఉంది అంటే బంధు రూపము ఉండాలి అని ఒక నోషన్ పడిపోతుంది. నేను కెమిస్ట్రీలో గ్యాసెస్ గురించి చదివేప్పుడు దానికి రూపం ఉండదు, రంగు ఉండదు, రుచి కూడా ఉండదు. కొన్ని గ్యాసెస్ నోటికి తగిలితే ఛేదింపుంది, దానికి రుచి కూడా లేదు. ఓకే, సో ధర్మములు భౌతిక ధర్మములు రసాయన ధర్మములు అని నేర్పిడిగా రాసేవారు. అంటే భౌతిక ధర్మములలో నో ఓడర్, నో టేస్ట్, నో కలర్, నో ఫార్మ్ అంటూ రాస్తున్నారు కదా. అలా అటువంటి గ్యాసెస్లు ఉన్నట్టు అది అది లేవే లేనే లేదేమో. అలాంటి విడూరమైన గ్యాస్ ఉంటుందా? అలాంటి గ్యాస్ని ర్యాలీ అనే ఒక సైంటిస్ట్ కనిపెట్టాడు. అట్మాస్ఫియర్లోనే ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ని తీసేయండి, నైట్రోజన్ తీసేయండి, నైట్రోజన్ తీసేయచ్చు, మెగ్నీషియం హీట్ చేస్తే మెగ్నీషియం నైట్రైడ్ ఫార్మ్ అయ్యి నైట్రోజన్ పోతుంది. ఆక్సిజన్ తీసేయండి, దాన్ని కూడా తీసేయచ్చు. ఇంకా ఏం మిగలకూడదు, ఏం మిగలకూడదు. కానీ ఏదో మిగిలింది, మీకు ఎలా తెలిసింది? ప్రెషర్ ఉంది అంటే అట్మాస్ఫియర్లో ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్, హైడ్రోజన్ కూడా తీసేయండి, తీసేయచ్చు, హైడ్రోజన్ కూడా తీసేయచ్చు. దానికి కావాల్సిన కెమికల్ రియాక్షన్ ఆ ట్యూబ్లో ఒకటి ముందే పెట్టుకుని వేడి చేస్తే పోతుంది హైడ్రోజన్, నైట్రోజన్ పోయింది. కాల్షియం అంటే సోడియం హైడ్రాక్సైడ్, లేకపోతే కార్బోనేట్ పెడితే సోడియం కార్బన్ డైఆక్సైడ్ పోతుంది, ఆక్సిజన్ పోతుంది, నాట్ ఏ ప్రాబ్లం. ఇదేం మిగలకూడదు, శూన్యం మిగలాలి. కానీ సంథింగ్ ఈజ్ దే. హౌ డు యూ నో? బికాజ్ వెయిట్ ఉంది, ప్రెషర్ ఉంది. ఆ గ్యాస్ ఏదో గ్యాస్ మిగిలింది. ర్యాలీ అనే ఒక పెద్ద సైంటిస్టు ఆ గ్యాస్ని డిస్కవర్ చేశాడు. గొప్ప సైన్స్ అది. వాళ్ళు ఒక తపస్సుగా ఆ హిస్టరీ చూస్తే ఆశ్చర్యం వస్తుంది. వీళ్ళు ఆ ప్రకృతిని దైవంతో సమానంగా ఆరాధించారు. సో ఆ గ్యాస్ అది ఎలా ఉందంటే దానికి రంగు లేదు, రూపం లేదు, రుచి లేదు, ఏమీ లేదు, ఓడర్ లేదు, ఏమీ లేదు, కానీ ఉంది. దానికి ఆయన ఒక పేరు పెట్టాడు. ఆ పేరు ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడంటే లాటిన్ నుంచి పట్టుకొచ్చాడు. ఆ లాటిన్లో దాని అర్థం ఏమిటంటే అది కనపడదు, వినపడదు, మనస్సుతో కలపడానికి వీలు లేదు, అదేదో ఒక దేవత ఉంది, ఆర్గాన్ అని పేరు పెట్టాడు. అలాంటి దేవత ఒకటి, లాటిన్ దేవత ఒకటి ఉన్నది. ఆ దేవత కనపడదు, వినపడదు, ఏదీ పడదు, కానీ ఉంది. అలాంటి అర్థం వచ్చేటువంటి పదాన్ని పట్టుకొచ్చి దానికి ఓయన్ను పెట్టి ఆర్గైన్లో ఏదో ఉంది, దాన్ని కొద్దిగా మాడిఫై చేసుకుని ఆర్గాన్ అనే గ్యాస్ కింద, దట్ ఈస్ హౌ ఆర్గాన్ ఇస్ డిస్కవర్డ్. ఈ బ్రహ్మ ఆర్గాన్ వంటిది, సంథింగ్ లైక్ దట్. ఇది ఉంది, దాని ఉన్న రూపము, రసము, రంగు, రుచి, వాసన ఇవేమీ ఉండవు. కాబట్టి మీ కాన్షియస్నెస్లో ఏదో ఒక రూపం ఉండాలి, ఒక రంగు ఉండాలి అనే ఒక ఫాల్స్ మోషన్ ఏదైతే కలదో దాన్ని మీరు చెరిపివేయగలరా? ఓకే, దాన్ని మీరు చెరిపివేయాలి. భగవద్గీతలో అహమ్మను వస్తుంది. భగవద్గీతలో అహమ్మను వస్తే దేవదీరంగనుడు, వసుదేవ సుతుడు, శ్రీకృష్ణుడు కాదు అర్థం. అది అర్థం కాదు. మద్భక్త అంటారు. అంటే దేవదీరంగనుడు ఆయన శ్రీకృష్ణుడి భక్తుడు అంటే కృష్ణ కాన్షియస్నెస్ గ్రూప్కి చెందినవాడు అయ్యి ఉంటాడు కదా. అది కాదు అర్థం. మరి ఏంటి? ఆత్మ చైతన్య రూపంగా ఉండే పరమాత్మ అని అర్థం. అంచేతనే భగవద్గీతలో శ్రీకృష్ణ ఉవాచ అని ఉండదు, శ్రీ భగవాన్ ఉవాచ అని ఉంటుంది. భగవద్గీతకి ముందు, భగవద్గీత తర్వాత కథలో శ్రీకృష్ణ ఉవాచ అని ఉంటుంది. ఓకే, కాబట్టి ది పాయింట్ ఈజ్ ఆ కాన్షియస్నెస్లో
రూపము రంగు ఉండాలి అనే ధోరణిని మీరు తీసేయాలి. మీరు అది తీసేయకపోగా దేవుడికి రుచి అయినటువంటి పదార్థము కూడా మీరు ఫిక్స్ చేస్తారు. రూపము రంగే కాదు రుచి కూడా ఫిక్స్ చేస్తారు. ఆయనకి వడలు అంటే ఇష్టము, రుచి కూడా ఫిక్స్ చేస్తారు. ఆయనకి డ్యాన్స్ చేయడం అంటే ఇష్టము, ఆయన ఆయనకున్న హాబీలు కూడా మీరు ఫిక్స్ చేస్తారు. అన్నీ మీరే తయారు చేసి పెడితే ఏం దేవుడిని మీరు తయారు చేసి పెట్టిన దేవుడు అయినా వాటే పిటియబుల్ సిచ్యువేషన్. ఆ దేవుడి గురించి ఏదైనా మాట్లాడాలంటే ఏం ఇష్టం ఎందుకంటే బుక్కు గోకు ఇలా గోకున్నా అప్పుడప్పుడు ఇక్కడ దొరకేస్తుంది. ఇలా గోకుంటే నన్ను ఎక్కిరిస్తున్నావు అని ఎగరవాడు ఎగరడుకొస్తాను అటే పిటి. కాబట్టి సో ది పాయింట్ నేను చెప్తున్నది ఏంటంటే మీ కాన్షియస్నెస్లో చాలా ఇంపార్టెంట్. దేవుడికి ఒక రూపము ఒక రంగు ఉండాలి దేవుడికి. కాబట్టి మీరు అలా పెట్టుకుంటూ పోకూడదు. దేవుడికి జుట్టు నల్లగా ఉంటుంది, దేహము బ్లూగా ఉంటుంది, గడ్డము తెల్లగా ఉంటుంది, అలాగే మీరు ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటూ పోకూడదండి. రంగులన్నీ ప్రతిదానికి ఒక కథ ఒకటి తయారు చేస్తూ ఉండడం ఏమండి? ఈ కాన్షియస్నెస్ని ఇలా తయారు చేసి పెట్టేది ఉంది, ఇది ఎక్కడ ప్రారంభం ఉంది? ఇప్పుడు ఈ కాన్షియస్నెస్ని డిస్మిస్ చేయడం ఇది నా ప్రారంభం ఉంది. ఇది సమ్ టైమ్స్ ఐ వండర్ ఇట్ మై సెల్ఫ్ వై ఆర్ మై డూయింగ్ ఆల్ దిస్. ఏదో ఒక ప్రారంభం అలా నడిపిస్తుంది. కాబట్టి మీ కాన్షియస్నెస్ నుంచి ఈ రూపము రంగు తీసిపారే. మీరు ఒక సత్యాన్ని ఒక కఠోరమైన సత్యాన్ని పట్టుకోవాలి. ఏంటంటే నామరూపములు మిథ్య, దే ఆర్ ఎ మిత్, దే ఆర్ నాట్ రియల్, దే ఆర్ ప్రొజెక్షన్స్ ఆఫ్ ది మైండ్, మనస్సు యొక్క కల్పనలు మాత్రమే. నామము రూపము లేని తత్వం ఏది గలదో అది ఏ సత్యము. దీన్ని అనుభవాన్ని తెచ్చుకోవచ్చు, అనుభవంలోకి రావాలి. నశుక్లం నకృష్ణం అంటే అనుభవానికి వస్తుంది. మీరు పని చేయండి, మీరు గట్టిగా పట్టుకోండి, ఏది సత్యమో దానికి నామము రూపము ఉండవు అని పట్టుకోండి. ఆ పాయింట్ని మీరు గట్టిగా పట్టుకోండి, నామములను తీసిపారేయండి. అంచేతనే పెట్టుడు పేరు కాదు శివుడు అన్నట్టుంటే మా ఊళ్ళో శివుడు ఒక ఆయన ఉన్నాడు, ఆ శివుడు కాదు. సంస్కృత పదం శివ చేర్చారు. శివ అంటే మిస్టర్ శివ కాదు, ఏ తత్వము మంగళమయమో అది శివ, ఏ తత్వము అంతటా వ్యాపించి ఉంటుందో అది విష్ణువు, ఏ తత్వము స్పేస్లెస్గా ఉంటుందో అంటే దేశ పరిచ్ఛేదమునకు అతీతమో అది బ్రహ్మ. మీరు ఆ రకంగా దాన్ని అర్థం చేసుకోవాలి తప్ప దూరు పెట్టేసుకుని శివుడు శివయ్య అంటే ఇలాగా ఆ మొగాడు అయ్యి ఉండాలి. అయ్యా శివం ఎందుకు అవ్వకూడదు అంటే మళ్ళీ దాంట్లో పేట్రియార్కల్ మీకు లింగ వివక్ష కూడా వచ్చింది, అక్కడ డిస్క్రిమినేషన్ కూడా వచ్చింది. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. శివమ్మని ఎవరో ఉండవు, ఎంతసేపు శివయ్యే దుర్గమ్మ అంటున్నారు, అందుకు మెచ్చుకోవాలి. కానీ సంస్కృతంలో దుర్గ శబ్దం పుణ్యంలో ఉంది. సూక్తంలో దుర్గశబ్దం పుల్లింగంలో ఉంటుంది. సో ఏమిటా దుర్గశబ్దం? జాతవేద శేషున వామ సోమమరాతీయతో విజహాతి వేద సనఃపరు సదతి దుర్గాని. నపూంసకలింగంలో ఉంది దుర్గం, దుర్గే దుర్గా దుర్గాని. విశ్వ విశ్వ నాదేవ సింధుం దురితాత్యగ్ని అంటే తర్వాత కూడా మీకు దుర్గాని ఎక్కడా కనపడదు. సో దుర్గాశబ్దం పేరు పెట్టేసి మీరు ఏమో వల్లించేస్తూ ఉంటారు, బాగానే ఉంది. దాని లోతుల్లోకి వెళ్ళకపోవడం మేలు. ఓకే, మళ్ళీ ఆ దుర్గకి బంగారం ఒకటి. దుర్గకి బంగారం ఎందుకండి? బంగారం మీద వ్యామోహం మీకు, దుర్గకి ఎందుకు ఉంటుంది? సో ఈ రకంగా నామము రూపము వీటిని మీరు పక్కన పెట్టగలరా? పక్కన పెట్టేశాము, మీ కాన్షియస్నెస్లోకి చూసుకోండి. మీరు నామము రూపము ఉన్నాయా లేవు,
నేమ్లెస్, ఫామ్లెస్. అప్పుడు ఏమవుతుందో తెలుసినా, ఏం మిగులుతుందో తెలుసినా, ప్రాణశక్తి మిగులుతుంది, ప్యూర్ ఎనర్జీ ఆఫ్ లైఫ్, మీ లోపల జీవంతమైన ప్రాణశక్తి. కళ్ళు చూస్తూ ఉంటాయి, శ్వాస, మనస్సు, మనస్సు కూడా ఇంద్రియమే, చక్కగా పనిచేస్తూ ఉంటుంది, మీ ఆరోగ్యం ఉంటుంది, ఉల్లాసం ఉంటుంది. అలా బతకాలండి, అలా బతకాలి. నీరస పడిపోకూడదు. ఏదో దేహంలో ఏమో చిన్న చిన్న ఇష్యూస్ ఏమో వయస్సును బట్టి వచ్చినా, మీరు మైండ్ మెంటల్గా మీ ఏజ్ తక్కువ ఉండాలి. ఫిజికల్గా ఏజ్ ఎక్కువ ఉన్నా మెంటల్ ఏజ్ తక్కువ ఉండాలి. ఆ రోగంతో ఐడెంటిఫై అయిపోకూడదు. ఒక స్టెప్ ఏదో ఉండాలి. ఇప్పుడు కూడా ఉల్లాసంగా నేమ్లెస్ అండ్ ఫామ్లెస్ ఏంటది? ది లైఫ్, ది ఎనర్జీ ఆఫ్ లైఫ్, దట్ ఈస్ నేమ్లెస్ అండ్ ఫామ్లెస్. దానికి నామరూపాలు లేవండి, లేవు కదండి. మీకు అనుభవానికి రావట్లేదండి, మీ కేశ్మీరు తీసుకోండి. అనే ఫోటో చూసుకోవాలా మీ కేశ్మీరు? అక్కర్లేదుగా. అద్దం ముందు నిలబడి చూసుకోవాలా మీ కేశ్మీరు? అక్కర్లేదుగా. ఫోటో లేదు, అద్దం లేదు, మీ కేశ్మీరు చూసుకోండి. అంటే నేమ్లెస్ అండ్ ఫామ్లెస్ అయిందా లేదా? అది ఎలా ఉంది మీకు? నేమ్లెస్ అండ్ ఫామ్లెస్ అంటే శూన్యంగా అనిపిస్తుందా, లేక ప్యూర్ ఎనర్జీ ఆఫ్ లైఫ్ అన్నట్టు అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? ప్యూర్ ఎనర్జీ ఆఫ్ లైఫ్. సో వైద్యులే ఒక నేమ్ అండ్ ఫామ్. ఇంకా మరి కొంచెం ఇంకొక అడుగు ముందుకు వేద్దాం. నేమ్లెస్ అండ్ ఫామ్లెస్ అయితే ప్యూర్ లైట్ ఆఫ్ కాన్షియస్నెస్ మీకు అనుభవానికి రావట్లేదండి. ప్యూర్ ఎనర్జీ ఆఫ్ లైఫ్ ఫస్ట్ స్టెప్. ప్యూర్ లైట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆర్ అవేర్నెస్, వాటర్ నేమ్ డ్యూటేట్ అనే పదాండే ఉంది, అది మీకు అనుభవానికి రావట్లేదు. ప్యూర్ నాట్ కండిషన్. కాబట్టి ఇన్ డిస్మిషన్ నేమ్ అండ్ ఫామ్, ద ప్యూర్ ఎనర్జీ ఆఫ్ లైఫ్ ప్రాణ, అది ప్రాణప్రతిష్ట. మీకు మీరు ప్రాణప్రతిష్ట చేసుకోండి. అండ్ ప్యూర్ లైట్ ఆఫ్ కాన్షియస్నెస్, అవి అనుభవానికి వస్తాయి. అహం తదేకో వశిష్ట శివ కేవలోహం. నామరూపములన్నిటినీ తిరస్కరించి పారేసిన తర్వాత మిగిలిన శేష అవశిష్ట అనుభవానికి వచ్చేటువంటి మంగళప్రదమైన ప్యూర్ ఎనర్జీ ఆఫ్ లైఫ్ని మీరు భావన చేశారంటే, ప్యూర్ ఎనర్జీ ఆఫ్ లైఫ్ని మీరు ఫీల్ అవ్వండి. మీకు ఈవెన్ హాస్పిటల్ సిచ్యువేషన్లో కూడా ఉదయమే నర్సో లేకపోతే పక్కన ఉన్న అటెండెంట్ వచ్చి ఏం చేస్తారు, కొంచెం ఇటు బెర్లించో అటు బెర్లించో ఆ పాత బెడ్షీట్ తీసేసి ఓ ఫ్రెష్ బెడ్షీట్ వేసి కొన్ని బాత్రూమ్లో అక్కడికి తీసుకెళ్ళి ముఖం మీద కడిగి నిన్నటి వస్త్రాన్ని తీసుకో కొత్త వస్త్రం వాడి ఒంటి మీద పెట్టి వాడి ముఖం కడిగినప్పుడే అప్పటికే వాడికి ప్యూర్ ఎనర్జీ ఆఫ్ లైఫ్ అనుభవానికి రాదు. అయితే అలాగే అదే బెడ్షీట్, అదే డ్రెస్, అదే రోగంతో అలా పడేసేట్టు పెడితే వాడు తొందరగా పోతాడు కూడా. భరోసా వాటి మీద పెట్టుకోవాలండి. భరోసా నామరూపాల మీద పెట్టుకోకూడదు. దట్ రిలయబిలిటీ. సో యూ రిలయ్ అపాన్ దట్ ప్యూర్ ఎనర్జీ ఆఫ్ లైఫ్ అండ్ ప్యూర్ లైట్ ఆఫ్ కాన్షియస్నెస్. వాటి మీద మీరు రిలయ్ అవ్వాలి తప్ప బాహ్యం మీద రిలయ్ అవ్వకూడదండి. శంకర్లు మీ చేత ఏవేవో శ్లోకాలు కంఠస్థం చేపిస్తున్నారు అనుకోద్దు. ఈజ్ డైరెక్టింగ్ యువర్ మీ దృష్టిని మీ లోపల ఉజ్వలంగా ప్రకాశిస్తున్న ఆ పరమాత్మ చైతన్యం వైపు ఆయన ప్రసరింపజేస్తున్నాడు. మరి మీరు చూడడానికి కూడా మీకు ఒక ఆ వివేకం మీకు ఉండాలి. నామరూపంలో తిరస్కారం చేసేటువంటి ఆ దశలుబాటు, ఆ సులువుగా నామరూపాలను డిస్మిస్ చేసే దశలుబాటు మీకు ఉండాలి. మీకు ఉండాలి. నాటకం మీద వాడు ఏదో బ్లూ నీలి మందు ఇంట్లో ఒళ్ళంతా రాసుకొచ్చి ఏదో డాన్స్ చేస్తాడు. మొదటి కృష్ణుడు, రెండో కృష్ణుడు. కృష్ణుడు ఇంకా అలాగే ఉంటాడని మీరు పట్టు కూర్చుంటే మిమ్మల్ని ఎవడో పాయింట్అవుట్ చేయగలుగుతాడు. ఏదో నాటకం మీద ఏదో వస్తూ ఉంటారు. ఏదో లోకంలో ఏవో లక్ష ఉంటాయి. కృష్ణుడు ఏమి బిజినెస్ ఆల్ ఆఫ్ దాట్. కాబట్టి మీరు గమనించాల్సిన తదేకోవ శిష్ట ఒకటే మిగులుతుంది. అన్ని డిస్మిస్ చేసి పారాయండి. ఆల్ మెంటల్ కాన్సెప్ట్స్ని డిస్మిస్ చేసి పారాయండి. ఒకటే మిగులుతుంది. ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకోండి. ప్యూర్ ఎనర్జీ ఆఫ్ లైఫ్ అండ్ ప్యూర్ లైట్ ఆఫ్ కాన్షియస్నెస్. ఆ ఎనర్జీ, ఆ కాన్షియస్, ఆ లైట్, అది జడ ఎనర్జీ కాదు. ఎలక్ట్రిసిటీ జడ ఎనర్జీ, అది లోపల ఉన్నది జడ ఎనర్జీ కాదు. చైతన్యమే ఎనర్జీ రూపంగా ప్రకటన అవుతుంది. బయట ఉన్న లైట్ జడం, లోపల ఉన్న లైట్ జడము కాదు, ఎరుక రూపమైన లైట్.
సో చేతనము చైతన్యము యొక్క శక్తి, చైతన్యము యొక్క ప్రకాశము, చైతన్యము యొక్క శక్తి, దాని మీద మీరు ఆధారపడండి. హోల్డ్ ఆన్ టు దాట్. రోగాలు రొచ్చులు ఎప్పుడు ఉండేవే, దేహం ఎప్పుడు పడిపోయేదే, నామరూపాలకు అసలు ఏమీ సారము లేదు, నిస్సారము లేదు. కాబట్టి మీ కాన్షియస్నెస్ అంతా కూడా దాన్ని, సో దానికి ఒక పదం ఉన్నది, సో రీసైకిల్ కాదు, కారు మీరు మెకానిక్కి ఇచ్చినప్పుడు మొత్తం అంతా ఓవర్హాల్ చేయాల్సి ఉంటుంది. ఓవర్హాల్ ఓవరాల్ కాదు, ఓవర్హాల్, హెచ్ఏయుఎల్, కార్ని మొత్తం అంతా ఓవర్హాల్ చేసేది. మేము చిన్నప్పుడు సైకిల్, మాకు మా ప్రాణానికి సైకిలే గొప్ప, ఆ సైకిల్ ఓవర్హాల్ ఉండదు. వీళ్ళు ఆ ఉల్లవాళ్ళంటే ఓవర్ ఆయిల్ అనుకున్నారు, ఓవర్ ఆయిల్ కాదు, ఓవర్ హాల్. సో మీ కాన్షియస్నెస్ని ఓవర్ ఆయిల్ చేయండి, కాన్షియస్నెస్ ఏం చేయాలి, మీరు ఓవర్ ఆయిల్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా మీకు? అంటే సైకిల్ అంతా ఇచ్చేసి అన్ని పాటలు ఇచ్చేసి పిలిచి మళ్ళీ ఆయిల్ పెట్టి బిగించి మళ్ళీ ఇస్తాడు మనకి. సో ఆ రకంగా కాన్షియస్నెస్ని ఓవర్ హాల్ చేసి పడేస్తే మీకు అనుభవానికి వస్తుంది ఏమిటి, ప్యూర్ ఎనర్జీ ఆఫ్ లైఫ్, తదేకోపశిష్ట శివ. అది మంగళకరం. ఏమిటి మంగళకరము? మీ మనస్సులో ఉండే నిరుత్సాహాన్ని, మీ దేహంలో ఉండే అనారోగ్యాన్ని త్రోసిపుచ్చగలిగిన శక్తి దాని ఎందుకలదు. రిలయ పాండ్ దాట్. నేను సమ్ కైండ్ ఆఫ్ సిల్లీ జోక్ చెప్తాను ఏమనుకోకండి. ఒక అతనికి ఏదో కొంచెం అనారోగ్యం చేసింది, చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, ఫీజు పే చేసి, కన్సల్టేషన్ ఫీజు పే చేసి ప్రిస్క్రిప్షన్ తీసుకొచ్చాడు. కెమిస్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ డబ్బులు ఇచ్చి మందులు తెచ్చుకొచ్చాడు. ఇంటికి వచ్చి ఈ మందులు కిటికీలోంచి బయట పడేసాడు. అప్పుడు ఎవరో అడిగారు, ఏమయ్యా కిటికీలోంచి మందులు బయట పారేసావు, ఇంకొక మహారాజ్యానికి డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? అంటే బోళంత డబ్బు పోసి డాక్టర్ దగ్గరికి చదువుకున్నారు, వాళ్ళు కూడా బతకాలి కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. మరి మందు ముందే ఉద్దేశం లేనప్పుడు డ్రగ్గిస్ట్ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? వాడు కూడా బిజినెస్ చేసుకుని బతకాలి కాబట్టి వాడి దగ్గరికి వెళ్ళాడు. మరి ఇంత పని చేసి మందు కిటికీలోకి బయటకి పారేశాడు, నేను బతకాలి కాబట్టి బయట పారేశాడు. సో ఆ రకంగా డోటలే డాక్టర్, కన్సల్ట్ ఫిజిషియన్, టేక్ ఎ ప్రిస్క్రిప్షన్, పర్చేస్ ది మెడిసిన్, టేక్ ది మెడిసిన్ ఆల్సో, బట్ రిలయ్ అపాన్ తదేకోవశిష్ట శివ కేవలోహం. మీరు ఈ పని చేసినట్లయితే, ఇది కబీర్ దోహాలో వస్తుంది, మీరు మృత్యువుని దేవుడికి పారేస్తారు. శివుడికి మృత్యు ఉండదు, శివుడికి మృత్యుని దేవుడు అని పేరు. మృత్యుదేవుడు అనకూడదు, అక్కడ ముమాగమం వస్తుంది. సో మృత్యుని దేవుడు కాబట్టి మీరు మృత్యువుని జయించాల్సి ఉంటుంది. జయించవచ్చు, మీ స్వరూపమే అట్టిది, మీరు శివస్వరూపులు. సో తదేకోపశిష్ట శివ కేవలోహం. నా కుబ్జం, నా పీనం, ఇప్పుడు దేహం ఏదో ఉంటుందండి, కుబ్జము పీనము ఇదంతా చెప్పాను నేను. పీనం అంటే లావుగా ఉన్నది, లావుగా ఉందంటే మరి భోజనం అది సక్రమంగా చేయండి, ఇదిగే దాని గురించి పెట్టుకుంటూ ఏమైనట్టు. సో గోటే న్యూట్రిషనిస్ట్ డైట్ మీరు చక్కగా ఒక లిస్ట్ రాసుకోండి, సైంటిఫిక్గా డైట్ని మీరు స్వీకరించండి. ప్రకృతి నియమములకు విరుద్ధముగా ఆచరించవద్దు. సో ప్రకృతి నియమములు ఉంటాయి, ప్రకృతి నియమములలో ప్రధానమైన నియమములు సాల్ట్ అండ్ షుగర్, వెరీ ఫండమెంటల్ సాల్ట్ అండ్ షుగర్. సో ఫుడ్లో షుగర్ ఉంటుంది, రైస్ తింటుంటే అదంతా షుగరే, దాంట్లో సాల్ట్ కూడా ఉంటుంది. మంచినీళ్ళు తాగితే దాంట్లో సాల్ట్ ఉంటుంది. ప్రతి ఫుడ్, కూరగాయలు, పప్పులు, ఉప్పులు, ఉప్పు అక్కర్లేదు వేరే, పప్పులు వీటన్నింటి ముందు సాల్ట్ ఉంటుంది. అది చాలకపోతే ఇంకొక సరి సాల్ట్ వేసుకోవచ్చు, కానీ సాల్ట్ని అధికంగా వాడద్దు, షుగర్ ఎక్కువ వాడద్దు. మీరు ఫుడ్ని రెగ్యులేట్ చేసుకుంటే పీనం మీరు హెవీ వేసుకుంటే రేపు తగ్గిపోతుంది. ఒకప్పుడు కాన్స్టిట్యూషన్ని బట్టి కూడా ఉంటుంది, బిఎంఐ అని ఒకటి ఉంది. బిఎంఐ యూస్ఫుల్ ఇండికేటర్ మీ హెల్త్ని కొంతవరకు చెప్తుంది, కానీ ఆరోగ్యవంతులు అందరి బిఎంఐ 25 లోపలనే ఉండాలనే వీలేమి లేదు. ఎవరో ఉన్నారు సిల్వెస్టర్ స్టాలో ఉందని ఒక ఆయన ఉన్నాడు, మంచి పహిల్వాన్, ఆయన బిఎంఐ 26 ఉంది. కాబట్టి మీ 25 ఇండెక్స్ ఏమైంది కాబట్టి
కాబట్టి మీ ఫ్రేమ్, మీ బాడీ ఫ్రేమ్ను బట్టి కొంత వెయిట్ మీకు సహజంగా ఉండవచ్చు, తప్పేమీ కాదు. కనుక పీనమ్మని, ఉద్యమ్మని, తర్వాత హ్రస్వమ్మని, పొట్టిగా ఉన్నానని, పొడవుగా ఉన్నానని మీరు ఇటువంటి బెంగలు ఏమీ పెట్టుకోవద్దు. అది మీరు కాదు, దేవుడు కూడా అలాగా ఉండడు. అది దేవుడు కాదు, మీరు కాదు. మీరు ఏదైతే దేవుడు అది అవుతాడు. దేవుడు దయామయుడు, ఎందుకని మీకు దయ కావాలి కాబట్టి కనుక. దేవుడు కరుణామయుడు, ఎందుకని మీకు కరుణ కావాలి కనుక. దేవుడు బంగారు ఆభరణాలు పెట్టుకుంటాడు, ఎందుకని మీకు బంగారం కావాలి కనుక. దేవుడు వెండి ఆభరణాలు ఉపయోగించుకుంటాడు, ఎందుకని మీకు వెండి కావాలి కనుక. ఏ దేవుడు నాకు కాపర ఆభరణాలు కావాలి అండేమి, వాళ్ళు ఎందుకంటే మీకు కాపర అక్కర్లేదు కనుక. ఇనుప ఆభరణాలు కానీ, కాపర ఆభరణాలు కానీ, స్టీల్ ఆభరణాలు పెట్టుకోవచ్చుగా. ఇనప అంటే కొంచెం తుప్పు పడుతుంది, స్టీల్ తుప్పు పట్టదు. స్టీల్ ఇస్ ఎ గ్రేట్ డిస్కవరీ, స్టీల్ గొప్ప డిస్కవరీ అండి. అంటే మీకు ఐరన్ తీసుకుంటే చుట్టూ ఉండే అట్మాస్ఫియర్లో వాటర్ తోటి, ఆక్సిజన్ తోటి రియాక్ట్ అయ్యి ఐరన్ హైడ్రాక్సైడ్ ఫార్మ్ అయ్యి అది చెడుతుంది. కానీ స్టీల్ అలాగా అసలు డజన్ రియాక్ట్, సేమ్ ఐరన్ డజన్ రియాక్ట్. ఇప్పుడు రైలు పట్టాలు ఉన్నాయనుకోండి, వాటికి తుప్పు పట్టదండి. అది మెరుస్తూ ఉండకపోవచ్చు కానీ తుప్పు పట్టదు, ఎందుకంటే అది స్టీల్. కాబట్టి మీరు చక్కగా స్టీల్ ఆభరణాలు తయారు చేసి పెట్టుకోవచ్చు కదా. పాశ్చాత్యులు అలా చేస్తారు, వాళ్ళు స్టీల్ ఆభరణాలు, ప్లాటినం ఆభరణాలు, పెలాడియం ఆభరణాలు, తర్వాత షెల్స్ అంటే సముద్ర తీరంలో ఉండే షెల్ ఆభరణాలు, కోరల్ ఆభరణాలు పెట్టుకుంటారు. బాగుంది కదా ఈ బంగారం పిచ్చేది, నాకున్న జర్నీ ఆరోగ్యం మీరు ఉండి ప్రదర్శించినట్లు అయినది. కాబట్టి మీ దేవుడికి ఆభరణాలు ఎందుకు అవసరం వచ్చాయి, మీకు అవసరం వచ్చాయి. మీరు పూజించే దేవుడు మీరు కనుక కొంచెం ఆలోచిస్తే, చాలామంది ఆలోచించరు, వాళ్ళు ఆలోచించడం మానేసి డెకేడ్ సైడ్ ఇప్పుడు కొత్తగా ఆలోచించమంటే వాళ్ళ వల్ల ఈ మాట కాదు. మీరు కనుక ఆలోచిస్తే మీరు పూజించే దేవుడు 100% మీ స్వరూపమే అయి ఉన్నారు. మీరు దేహంతో మమేకమై దేవుడికో దేహాన్ని పెట్టారు, మీరు మనస్సుతో మమేకమై దేవుడికో మనస్సు పెట్టారు, మీరు కళ్ళతో మమేకమై దేవుడికి కళ్ళు పెట్టారు, కాళ్ళతో మమేకమై దేవుడికి కాళ్ళు పెట్టారు. నాకు ఎప్పటికీ ఒకే దృష్టాంతం మళ్ళీ మళ్ళీ గుర్తు వస్తూ ఉంటుంది. బొలీవియా అనే దేశం ఉంటుంది సౌత్ అమెరికాలో, ఏ హై లెవెల్లో ఉంటుంది. అక్కడ రోడ్ ఆఫ్ డెత్ అని ఒకటి ఉంది, రోడ్డు ఉంది. అది అది మన హిమాచల్ ప్రదేశ్ అలాగంటే ఆ పర్వత శిఖరముల మీద ఉన్న రోడ్డు చాలా నేరోగా ఉంటుంది. ఇటువైపు అటువైపు పర్వత శిఖరం ఉంటుంది, ఇటువైపు లోయ, కొన్ని వందల మీటర్ల లోయ. దారి తప్పిందా ఇంక పోయాడా, చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, చాలా యాక్సిడెంట్లు అయ్యాయి. కాబట్టి దానికి రోడ్ ఆఫ్ డెత్ అని పేరు వచ్చినది. ఎల్లల్లాలకి వచ్చిన రోడ్ ఆఫ్ డెత్ ఎక్కడ కలదు, బొలీవియా. ఎక్కడి నుంచి ఎక్కడికి, వాళ్ళ క్యాపిటల్ నుంచి ఫలానా టౌన్కి. ఓకే, ఆ రోడ్ ఆఫ్ డెత్ ఆరంభంలో ఓ దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయంలో దేవుడు ఉంటాడు, ఆ దేవుడు బొలీవియన్ ఫీచర్స్ కలిగి ఉంటాడు. మన వెంకటేశ్వర స్వామి సౌత్ ఇండియన్ ఫీచర్స్ ఉన్నట్టుగా ఆ దేవుడికి బొలీవియన్ ఫీచర్స్ ఉంటాయి. ఆ దేవుడు బొలీవియన్ హ్యాట్ పెట్టుకుంటాడు. ఓకే, ఆ దేవుడు హీజ్ ఏ ట్రక్ డ్రైవర్, దేవుడు ఆయన డ్రైవరు, ట్రక్కులను నడుపుతాడు. తర్వాత ఆ దేవుడు సిగరెట్ కాలుస్తాడు, అంచేతనే వీళ్ళు సిగరెట్ వెలిగించి ఆ దేవుడి నోట్లో పెడతారు. అంటే అసలు నోట్లో సిగరెట్ పెట్టడానికి కావాల్సిన గ్యాప్ ఉంటుంది. అంతకుముందు సిగరెట్లు ఎక్కువైపోతే అంత ట్రక్ డ్రైవర్లందరూ అక్కడ సిగరెట్ పెడతారు. ఆ సిగరెట్ ఎక్కువైతే పాత సిగరెట్ తీసి కొత్త సిగరెట్ పెడతారు. ఆ దేవుడు ఆల్కహాల్ పుచ్చుకుంటాడు. వీళ్ళు తమ దగ్గర ఉన్న ఆల్కహాల్ బాటిల్ ఓపెన్ చేసి కొంచెం ఆ దేవుడికి సమర్పించి మిగిలింది ప్రసాదం జేబులో పెట్టుకుంటారు. అప్పుడు ఆ దేవుడికి ప్రదక్షిణం కూడా చేస్తారేమో అని గుర్తు నాకు. అప్పుడు వాడు ఆ ట్రక్ నడుపుకుంటూ వెళ్తాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందండి, మీ దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు,
మీ లోపల నుంచి వచ్చాడు. కాబట్టి మీరు మొహమాటలు లేకుండా నిస్సంకోచంగా శివోహం అని మీరు అనొచ్చు. మీకు అటువంటి అర్హత వచ్చేసింది. అందుకోసమే మీరు దశశ్లోకి క్లాసులో కూర్చున్నారు. లేకపోతే దశశ్లోకి దాకా మీరు వచ్చి ఉండేవారు కాదు. కనుక సో ఆ రూపం దేవుడికి రూపము లేదు. అయితే స్వరూపం ఉన్నదా లేదా? బంగారానికి రూపము లేదు కానీ స్వరూపం ఉందా లేదా? స్వరూపం ఉన్నది. ఏమిటి స్వరూపము? గ్యాలెన్సీ వన్, నోబుల్ మెటల్. నోబుల్ మెటల్ అంటే అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ తోటి వాటర్ తోటి రియాక్ట్ అవ్వదు అని అర్థం. ఇంకా రియాక్షన్ ఆ విధంగా అవ్వదు, నోబుల్ మెటల్. ఓకే, తర్వాత ఇంకా ఉన్నాయి దానికి, దాని ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ అది కూడా చాలా స్ట్రాంగ్గా స్టేబుల్గా ఉంటుంది. అది గోల్డ్ యొక్క స్వరూపము. ఓకే, రూపము కాదు. రూపం అంటే నెక్లెస్ ముక్కు పుడక చేతి అది రూపములు. ఆఖరికి బిస్కట్టు తీగ ఇది కూడా రూపములే. కానీ ఇప్పుడు నేను చెప్పాను చూసారా, కెమిస్ట్రీ ఫిజికల్ ప్రాపర్టీస్ కెమిస్ట్రీ. తర్వాత గోల్డ్ ఇస్ వెరీ గుడ్ కండక్టర్, బెటర్ దాన్ కాపర్, సెటిల్లీ బెటర్ దాన్ ఐరన్. సో మచ్ సో మీ కంప్యూటర్ సెటింగ్స్లోనూ గోల్డ్ యూజ్ చేస్తారు కండక్టర్ కింద, ఆ సాఫ్ట్వేర్కి, సరే ఆ సర్క్యూట్కి. కాబట్టి దట్ ఈస్ గోల్డ్, గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్, గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. తర్వాత ఈ పార్టికల్ ఫిజిక్స్లో ఈ డిటెక్టర్స్ ఉంటాయి, వాటిలన్నింటిలో గోల్డ్ వైర్స్ యూజ్ చేస్తారు. గోల్డ్ వైరు పార్టికల్కి టచ్ అయిన వెంటనే ఒక స్పైక్ వస్తుంది, పార్టికల్ని అది గుర్తిస్తుంది. న్యూట్రీనో మొదలైన పార్టికల్స్ని గోల్డ్ వైర్స్తో నిండిన డిటెక్టర్స్ తోటి వాళ్ళు గుర్తిస్తారు. మీరు ఎప్పుడైనా పార్టికల్ ఫిజిక్స్ ల్యాబొరేటరీకి వెళ్తే బయట పెడతారు న్యూట్రీనో డిటెక్టర్ అని పెడతారు, ఇదికే డిస్ప్లేకి పెడతారు. అది అది టీమింగ్ టీమింగ్ అంటూ ఉంటుంది. అంటే దాంట్లో న్యూట్రీనో వచ్చిందనమాట, పైనుంచి వచ్చిన న్యూట్రీనో అనే పార్టికల్ వాళ్ళండి. సో కాబట్టి దానికి ఇప్పుడు నేను చెప్పింది గోల్డ్ యొక్క స్వరూపము, రూపము కాదు. మీరు మీ రూపాన్ని పట్టుకుని వెళ్ళాడకూడదు. మీరు పట్టుకుని వెళ్ళాడే రూపము పోతుంది కదండి, ఉండదు కదా, మన అనుభవంలో ఉన్న మాటే కదండి. మనం ఏదేదో రూపాలను పట్టుకుని వెళ్ళాడున్నాము, ఆ రూపములు ఏమైనాయి ఇప్పుడు? అన్నీ తల్లిలో కలిసిపోయినాయి. రూపాలను పట్టుకుని వెళ్ళాడకూడదు, స్వరూపాన్ని తెలుసుకోవాలి. మీ స్వరూపం ఏమిటంటే మీరు అరూపం, రూపము లేనివాడు. తథా అదేవిధముగా జ్యోతిరాకారతత్వాత్, ఆకారం శబ్దానికి అర్థము స్వరూపము, జ్యోతిస్వరూపత్వాత్ అని అర్థం. కొన్ని జ్యోతిస్వరూపత్వాత్ అనే అనొచ్చు కదా ఆయన. అంటే ఛందస్సు అనేది ఒకటి ఉంటుంది శ్లోక రూపంగా చెప్పినప్పుడు, ఆ ఛందస్సులో ఫిట్ అయ్యే పదాన్ని వాడతారు సినానింసులో. కాబట్టి జ్యోతిరాకారకత్వాత్ అంటే ఏదో ఆకారం అనుకున్నారు. జ్యోతిస్వరూపత్వాత్, మీ స్వరూపము జ్యోతి. ఓకే, ఈ ఈ శబ్దము జ్యోతి అనే శబ్దము చాలా చిత్రమైన శబ్దం. అది వ్యాకరణ దృష్ట్యా కూడా దీపం నుంచే వచ్చింది జ్యోతి. ఆ దీపంలో అది నాకు పూర్తి వివరాలు గుర్తులేవు. దీపం అనేది బాహ్యమందుండే ప్రకాశం. ఓకే, సో లోపల ఒక ప్రకాశము గలదు. ఆ బాహ్య ప్రకాశానికి లోపల ప్రకాశానికి మధ్య తేడా తెలుసుండాలి. ఆ తేడా తెలుసుకోకపోతే మీరు హఠయోగుల లిస్టులో పడతారు వెళ్ళి. హఠయోగులు ఏమంటారంటే బాహ్యంలో ఎలా అయితే మెరిసిపోతే బల్బులు మెరుపులు అలాగే ఉన్నాయి, లోపల కూడా అలాంటిదేదో వస్తుంది అని వాళ్ళు ఎదురుపిస్తూ ఉంటారు. భోజనం మానేసి ఇలా నిటారుగా కూర్చుని ఉపవాసం చేస్తూ ఒక గుహలో కూర్చుని 6 మాసాల నుంచి ఎదురు చూస్తున్నాడు. దేనికోసం ఎదురు చూస్తున్నాడు అంటే లోపల ఏదో ఒక జ్యోతి వెలుగుతుందండి, ఎదురు చూస్తూ వెలుగుతుంది కూడా. బికాజ్ మైండ్ విల్ ఫైండ్ వాట్ ఇట్ ఈస్ సెర్చింగ్ ఫర్. కాబట్టి మీరు జ్యోతి కోసం ఆ గురువు చెప్తాడు, అరే జ్యోతి ఇక్కడ కనపడుతుంది, కనపడేదాకా నువ్వు జపం చేయమని ఏదో చెప్తాడు, నువ్వు జపం చేస్తూ ఉంటాడు. 6 నెలలైన తర్వాత కనపడిందా అంటే కనపడలేదు, ఇంకా జీవితం చేస్తూ ఉంటాడు. ఎప్పుడో ఒకసారి కనపడాలి, అమ్మాయి బతుకు జీవుడా అని బయటపడతాడు. అలాగే దాన్ని తప్పుదారి పట్టుకు చేయద్దు. జ్యోతి అన్నారు కాబట్టి ఇక్కడ జ్యోతి అంటే ఫిజికల్ లైట్ కాదండి బాబు, మెటఫారికల్ లైట్. ఓకే,
పిడికి భయానికి ఒకే మంత్రం కాదు. మెట బయట లైట్ ఏం చేస్తుంది? అన్నీ కనపడేట్లా చేస్తుంది. లోపల లైట్ ఏం చేస్తుంది? అన్నీ తెలిసేట్లా చేస్తుంది. దట్ ఈస్ ది లైట్. ద జ్ఞానం, ఆ తెలిసి పొందుట ధాతు, తెలివి అనే ధాతు. ధాతు అంటే మూలతత్వము అని అర్థం, రాష్ట్ర. సో అది లోపలి జ్యోతి, అది మీ స్వరూపం. జ్యోతిస్వరూపత్వాత్, అది మీ స్వరూపం. ఇప్పుడు ఈ జ్యోతి గురించి కొంత మీమాంస చేయని శ్లోకం అయిపోయింది. ఇంకా ఇంకా మిగతా తదేకోవశిష్ట శివ కేవలోహం చెప్పేశారు. అది రిపీట్ అవుతూ ఉంటుంది కదా, ఇంతకుముందు వివరంగా చెప్పారు. ఇప్పుడు ఈ మొత్తం శ్లోకంలో ఒక్కటి మిగిలింది, జ్యోతిరాకారకత్వా. అది వివరిస్తే శ్లోకం అయిపోయిందంటే పదచ్ఛేదం చెప్పేద్దాము. శుక్లం తెల్లనిది నా కాదు, కృష్ణం నల్లనిది నా కాదు, రక్తం ఎర్రనిది నా కాదు, పీతం పచ్చనిది నా కాదు, కుజ్యం భూమిది నా కాదు, తీరం దొడ్డుది నా కాదు. అంటే దేవుడు కొంచెం దొడ్డుగా ఉంటాడు కాదు. ఈ మామూలు ఈ నాటకాల్లో కృష్ణుడు వేషం వేసే వాళ్ళు మరీ బక్కట్టించారు. ఒక్క విషయం కండ పట్టుకుంటారు, కృష్ణుడు అంటే కొంచెం దిట్టంగా కనపడుతూ ఉంటారు. అంటే అది అలాంటి సమస్య దేవుడికి ఉండదు. నా హ్రస్వం పొట్టి కాదు, దీర్ఘం పొడవు పొడవైనది నా కాదు, అరూపం రూపము లేనిది. తథా అదే ప్రకారముగా జ్యోతిరాకారకత్వాత్, జ్యోతిస్వరూపము అగుట వలన అనగా తెలివియే స్వరూపము అయి నుండుట వలన అహం నేను తత్ ఆ బ్రహ్మయే. అహం తత్, ఐఎమ్ దట్, అహం దట్ తత్ ఏక సర్వము వ్యాపించి ఉండేది కేవల, అది ఒక్కటి మాత్రమే. అలా చెప్పాలి, ఏక కేవల రెండు వచ్చాయి కదా. అవశిష్ట సర్వమును తిరస్కరించాక మిగులు ఉండేది శివ మంగళప్రదము అహం నేను అగుచున్నాను. ఎంతో పుణ్యం చేసి ఉండాలి మనం అందరం పూర్వజన్మలో. అందుకోసం దశశ్లోకి చదువుకునే భాగ్యం మనకి పట్టింది. కోటి రూపాయల కంటే ఎక్కువ విలువైన భాగ్యం, దీన్ని తెలుసుకోవడం చాలా కష్టం. సో ఆ తెలివి, ఇప్పుడు జ్యోతి తెలివి, లోపలుండే తెలివి. సో ఈ తెలివి దీన్ని ఏమంటారంటే ప్రైమార్డియల్ అంటారు ఇంగ్లీష్లో, అంటే మూలతత్వము. ఆభరణ ప్రపంచానికి మూలతత్వము బంగారం అన్నట్లుగా, అది అర్థమైందా? ఇప్పుడు దీంట్లోకి రండి. కళ్ళ ద్వారా రూపజ్ఞానములు, వివిధ రూపములు రంగుల యొక్క జ్ఞానము, చెవుల ద్వారా శబ్దముల యొక్క జ్ఞానము, ముక్కు ద్వారా గంధముల యొక్క, సుగంధం దుర్గంధం ఇత్యాది గంధముల యొక్క జ్ఞానము, అన్ని జ్ఞానములే. మీరు గమనిస్తున్నారా? చర్మము ద్వారా చలి వేడి ఇత్యాది జ్ఞానము, మనస్సు ద్వారా సకల జగత్తు యొక్క జ్ఞానము. మనస్సుతో మీరు గెలక్సీని స్టడీ చేయొచ్చు. ఓ టెలిస్కోప్ పెట్టుకుని, ఓ మైక్రోస్కోప్ పెట్టుకుని జీవకణములు, యాటమ్స్, మాలిక్యూల్స్ వీటన్నింటినీ స్టడీ చేయొచ్చు. మనస్సుకున్న శక్తి అట్టిది. కాబట్టి సో మనస్సుతో ఎంతటి విజ్ఞానమైన సంపాదించవచ్చు. సో ఇప్పుడు ఎన్ని జ్ఞానములు వచ్చాయి మనకి? 5+1 6 వచ్చాయి. ఈ 6 జ్ఞానములలోనూ ఉన్న మూలతత్వము అది ఏ జ్యోతి. ఇప్పుడు ఓ బంగారు షాపుకి వెళ్ళారు, 200 రకాల ఆభరణాలు ఉన్నాయి. వాటి అన్నింటి యొక్క మూలతత్వము ఏమిటి? బంగారం. ఆ విధంగా ఇక్కడ 5+1 6 రకముల జ్ఞానములు ఉన్నాయి. ఒక్కో రకంలో లక్షలాది రూపజ్ఞానములు ఎన్ని ఉన్నాయి? మీరు ఎన్ని రూపములను దర్శించినారు ఇప్పటి వరకు? లక్షలు. ఎన్ని శబ్దములు, ఎన్ని గంధములు, ఎన్ని రసములు. సో రసమంటే 6 అవక్కర్లేదు, కాంబినేషన్ ఉంటుంది.
ఇప్పుడు బెల్లం ఆవకాయ అన్నారు అనుకో, అది ఏమవసమో చెప్పండి మీరు. అది ఒక రసం కాదు, అంతే ఎన్ని కాదు, పులుపు ఉంటుంది, ఉప్పు ఉంటుంది, కారం ఉంటుంది, తీపి ఉంటుంది, నాలుగు వచ్చాయి, ఆరుకి నాలుగు వచ్చాయి. కాబట్టి రసములు కూడా ఆరని ఉంటే రఫ్గా ఉండి వాటిలో కాంబినేషన్స్ ఉంటాయి, అవి లైన్స్ కాదండి, బ్యాండ్ ఉంటుంది. ఈవెన్ లైట్ కూడా విద్యార్ అనేది కర్మలు ఉంటాయి, మళ్ళీ దాంట్లో బ్యాండ్స్ ఉంటాయి, మళ్ళీ నువారిసెస్ ఉంటారు, అంతర్గతంగా మళ్ళీ అనేకములు ఉంటాయి. ఇన్ని జ్ఞానములు కన్ను తెలుసుకుంటుంది, చెవి శబ్దములలో ఉండే తెలుసుకుంటుంది. పూజ స్వామిజీ అన్నారు, సాఫ్ట్ సో ఈ క్లాత్ ఉందనుకోండి, సాఫ్ట్ ఇది సాఫ్ట్, కానీ ఈ సాఫ్ట్ వేరు ఈ సాఫ్ట్ వేరు, అది ఎవరికి తెలిసింది? రెండు సాఫ్టే, బట్ వెరీ వెరీ డిఫరెన్స్. అది ఏమిటో మీరు చెప్పండి, చెప్పడానికి లేదు, తెలుస్తుంది. ఉడితే మాట వరుసకు సాఫ్ట్ హార్డ్ అంటే ఏమైనట్టు, సాఫ్ట్లో ఇట్స్ ఎ బ్యాండ్, హార్డ్ అనదర్ బ్యాండ్, హార్ట్ కోల్డ్ మళ్ళీ వేర్ బ్యాండ్. సో మ్యాథమెటిక్స్లో ఒక యాక్సియమ్ ఉన్నది, దేర్ ఆర్ ఇన్ఫినిట్ రియల్ నెంబర్స్ బిట్వీన్ ఎనీ టూ రియల్ నెంబర్స్ అని ఒక యాక్సియమ్ ఉన్నది. ఆ రకంగా బిట్వీన్ ఎనీ టూ కలర్స్ వేర్ ఆర్ ఇన్ఫినిట్ కలర్స్, బిట్వీన్ ఎనీ టూ స్మెల్స్ వేర్ ఆర్ ఇన్ఫినిట్ స్మెల్స్. క్యా బాత్ హై, ఇన్ని రకముల జ్ఞానము. మీరు పుట్టిన మొదలుకుని ఇప్పటి వరకు ఎన్ని రకముల జ్ఞానములు మీరు తెలుసుకున్నారు, పొంది ఉన్నారు, కోట్లాది రకముల జ్ఞానము. ఈ జ్ఞానములన్నింటికీ మూల ధాతువు ఏంటి? ఆ లోపలుండే జ్యోతి రూప, అది మీ స్వరూపం, దాన్ని ప్రైమార్డియల్ అంటారు, అది ఇది ఒరిజినల్. మీ స్వరూపము జ్ఞానము, మీకు తెలివి వచ్చినది, అది ఒరిజినల్. ఆ తెలివి ఏమవుతుంది? ఘట జ్ఞానం అవుతుంది, పట జ్ఞానం అవుతుంది, మరో జ్ఞానం అవుతుంది, మరో జ్ఞానం అవుతుంది. కాబట్టి ముందు వచ్చేది ఫలానా రాదు, ముందు జనరల్ ఒరిజినల్, ఆ తరువాత అది ఫలానాగా మారుతుంది. మారినట్లు అనిపిస్తుంది, యథార్థంగా మార్పు కూడా ఉండదు. తర్వాత రూపములకు బిగినింగ్ ఉంటుంది, ఎండింగ్ ఉంటుంది. ఆ తెలివి జ్యోతి బిగినింగ్లెస్ ఎండ్లెస్. తర్వాత ప్రతిదానికి కాజ్ ఉంటుంది, ఎఫెక్ట్ ఉంటుంది, కారణము కార్యము. అది ఆ ఒరిజినల్, ఇది అన్కాజ్డ్, దానికి కారణము లేదు, అది కార్యము కూడా కాదు. ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఎఫెక్ట్ అండ్ ఇట్ ఈజ్ అన్కాజ్డ్. తర్వాత ఆభరణములన్నీ బంగారమును ఆశ్రయముగా చేసుకుని ఉంటాయి, వెరాజ్ బంగారము తనంత తానుగా ఉంటుంది. అలాగే ఆ చైతన్యము అది అన్సపోర్టెడ్, దానికి వేరే ఆశ్రయం అనేది ఉండదు. ఇంద్రియములకు మనస్సు ఆశ్రయము, మనస్సుకు జ్యోతి ఆశ్రయము, జ్యోతి ఇతరుల యొక్క ఆశ్రయము లేకుండా స్వయంగా ఉండేది, స్వయం ప్రకాశము. దాంట్లో అవయవములు ఉండవు, పార్ట్స్ ఉండవు, ఆ ప్రకాశం ఆ ఎరుకలో పార్ట్స్ ఉండవు. తర్వాత దాంట్లో మార్పు ఉండదు, అది కూటస్థము, అంటే అది ఒక పర్వత శిఖరము వలె, ఎలా అయితే తుఫాన్లో అన్నీ కదిలిపోతున్నా పర్వత శిఖరము కదలదు, అలాగే రూపజ్ఞానాలు మారిపోతాయి, శబ్దజ్ఞానాలు మారిపోతూ ఉంటాయి, మనస్సు మారిపోతూ ఉంటుంది, అయినా ఆ తెలివి చేంజ్లెస్, కూటస్థము, అది మీ స్వరూపము. జ్యోతి అంటే ఏంటో చెప్తుంది, ఆ జ్యోతి ఆ ఎరుక అంతఃకరణంలో ప్రతిఫలించి జ్ఞానము ప్రతిఫలించి విజ్ఞానం అవుతుంది. అంటే జనరల్ నోయింగ్నెస్, ద ఒరిజినల్ నోయింగ్నెస్ అంతఃకరణంలో ప్రతిఫలించి నాలెడ్జ్ ఆఫ్ దిస్, నాలెడ్జ్ ఆఫ్ దాట్ అలాగ అనేక రూపములను సంతరించుకుంటుంది. తర్వాత సో రిలేటివ్ అండ్ అబ్సల్యూట్ అంట, మనస్సులో కలిగే జ్ఞానములన్నీ రిలేటివ్ టు ది కండిషనింగ్ ఆఫ్ ది మైండ్. మైండ్లో ఒక కండిషనింగ్ ఉంటుంది, దానికి తగ్గ జ్ఞానము మీకు మనస్సులో కలుగుతూ ఉంటుంది. వెరాజ్ ఆ ఎదుక ఇట్ ఈజ్ అబ్సల్యూట్, అది సాపేక్షము కాదు, నిరపేక్షము, ఇతర కండిషనింగ్స్ని అపేక్షించేది అలాగా కాదు అది.
సో తర్వాత మనస్సు అంటే దాంట్లో కంటెంట్ ఉంటుంది. బ్యాగ్లో సామగ్రి ఉన్నట్టుగా మనస్సు అంటే సంస్కారములు, వాసనలు, సంకల్పములు, భయములు, కోపములు, తాపములు, క్రోధం ఎన్నెన్నో ఉంటాయి దాని నిండా. ఆ ఎరుక ఉంది, ఏమీ కంటెంట్ ఉండదు. ఇట్ ఈస్ కంటెంట్లెస్, వాట్లెస్, డివిజన్లెస్, చేంజ్లెస్, బీనింగ్లెస్, ఎండ్లెస్, కాజ్లెస్, అండర్ ఎఫర్ట్, అన్సపోర్టెడ్. సో ఆ విధంగా ఆ జ్యోతి ఉంటుంది. సో మీరు గమనించండి, మీకు ఎప్పుడైనా మనస్సు వికారంగా ఉందనుకోండి, ఇది ది మైండ్, జ్యోతి కాదు, మీ స్వరూపము కాదు. జ్యోతి గురించి విస్తారంగా చెప్పాను కదండి. ఇప్పుడు ఇంకొక అంశము మిగిలి ఉన్నది. టుడే ఇస్ నాట్ ది టైం ఫర్ దాట్. అదేమిటంటే, మీరు ఈ నామరూపాత్మకమైన ఇంద్రియ జ్ఞానములను, మనస్సును, మనస్సు యొక్క కదలికలను నామరూపముల పరిధిలో ఉంటాయి, వీటిని దాటుకొని ఆ జ్యోతి రూపముగా, జ్యోతిస్వరూపుడుగా నిలిచి ఉండుట ఎట్లు అది చెప్పేస్తే శ్లోకం అయిపోతుంది. అది మళ్ళీ క్లాసులో చెప్తాను. ఓకే, అక్కడితో ఆ శ్లోకం ముగుస్తుంది. చిన్న ప్రశ్న. సో సాధన చతుష్టయము అని అన్నారు కదా శంకర్లు. సాధన చతుష్టయం అంటే ఇజ్ ఇట్ సంథింగ్ బిల్డ్ ఆర్ అచీవ్ సాధన చతుష్టయ అంటే అచీవ్ చేసేది ఏమి ఉండదు. ఓకే, ఇప్పుడు వివేక వైరాగ్యాలు ఉన్నాయనుకోండి, వివేక వైరాగ్యాలు ఎలా ఉంటామంటే బియ్యంలో రాళ్ళే అనడం అంటే, బియ్యంలో పూర్వకాలం బియ్యంలో రాళ్ళు కలిపేవారు, పని కట్టుకుని రాళ్ళు పోవేసుకొచ్చి బియ్యంలో కలిపేవారు. అది ఆ రాయి పళ్ళ కింద పడితే పళ్ళు పోతాయి, అందుకోసం కూర్చుని అలా బియ్యంలో రాళ్ళే ఉంటారు. రాళ్ళు ఏరే రాళ్ళు ఏం చేస్తారు, కూర్చుంటారా, పారేస్తారు, బియ్యం పుచ్చుకుంటారు. అదేవిధంగా ఆత్మ అనాత్మ వివేకం, ఏది సత్యము ఏది అసత్యము, ఏది నిత్యము ఏది అనిత్యము, ఏది ఆత్మ ఏది అనాత్మ, ఆ వివేకాన్ని ఏరడం అంటారు. దాంతో అనాత్మను, అసత్యమును, అనిత్యమును పారేయడం, సత్యాన్ని నిట్టబెట్టుకోవడం, దాన్ని వైరాగ్యం అంటారు. కాబట్టి దీంట్లో అచీవ్ చేసేది ఏమి ఉండదు, తెలుసుకోవడమే. వివేకము అంటే తెలుసుకుంట, డిస్క్రిమినేషన్. వైరాగ్యము అంటే తిరస్కరించుట, ఏది అసత్యమో దానిని దూరము పెట్టుట, దాని అందులో అటాచ్మెంట్ లేకుండా డిటాచ్ అయిపోవడం. ఓకే, తర్వాత శమధమాదులలో మనస్సులో ఉండే కంటెంట్ని తగ్గించుకుంట. మనస్సులో ఇంత సామాన్ పెట్టుకుని బతకూడదండి. ఏమంటే ఎక్కడికైనా వెళ్తే ట్రావెల్ లైట్ అని రైలు ఎప్పుడైనా చూసారా, ట్రావెల్ లైట్ అది రైలు ప్రయాణానికి కాదు, అది జీవితమే ఒక రైలు ప్రయాణము దానికి. ట్రావెల్ లైట్, వై నాట్ ట్రావెల్ లైట్, వై యూ ట్రావెల్, వై యూ క్యారీ సో మచ్ లగేజ్ విత్ యూ, ట్రావెల్ లైట్, దట్ ఈస్ ఎ గుడ్ అడ్వైస్. సో దాని పేరే శమధమాది. శమధమాది మనస్సులో ఆ కంటెంట్ తగ్గించుకోవటం, మనస్సులో ఇన్ని పెట్టుకోకుండా. మేము దీనికి పూజ స్వామిగారి దృష్టాంతం పెట్టేవారు. మీరు రైలు ప్రయాణం చేస్తున్నారనుకోండి, అయితే బస్సు, బస్సు ప్రయాణం చేస్తున్నారు, మీరు ఎన్ని టికెట్లు కొన్నారు, ఒకే టికెట్ కొన్నారు కదా. నిజానికి మీ దగ్గర 60 టికెట్లు కొనవచ్చు. ఎందుకంటే మీ మైండ్లో ఎంతమంది ఉన్నారు, మైండ్లో ఉన్నందు వాళ్ళందరికీ ఒక్కొక్క టికెట్ చెప్పిన ఎన్ని టికెట్లు కొన్నారు. కాబట్టి ఇంతమందిని మైండ్లో పెట్టుకోకూడదు. ఇంతమందిని పెట్టుకున్నారంటే అంత ఆసక్తి, అంత అటాచ్మెంట్, అంత ఎవర్షన్, ఇన్ని మైండ్లో పెట్టుకున్నట్టు ఉంటుంది. అంతమందిని పెట్టుకోకూడదు. ఇంట్లో రహస్యం ఉంది, చెప్తే మీరు ఏమైనా అనుకుంటారేమో నేను భయపడతాను. అదేంటంటే అలాగా మీట్ అని మళ్ళీ మీట్ అయినప్పుడు ఆయన గోత్రంతో సహా మొత్తం అంటే అప్పటికప్పుడు మళ్ళీ అడగచ్చాయా, మీ పేరు ఏంటి, నేను మిమ్మల్ని ఎప్పుడు ఎక్కడ దర్శించాను, మీరు నాకు ఇంకోసారి దర్శన భాగ్యం ఇచ్చారు చాలా సంతోషం, మీ పేరు ఏమిటో చెప్పండి, ఎక్కడి నుంచి ఇచ్చారు అని మళ్ళీ అడగచ్చు. ఇదంతా రికార్డు చేసి పెట్టుకోవాలా, కంప్యూటర్ హార్డ్ డిస్క్ లాగా, అలా అక్కర్లేదు. అది శమధమాది అంటే. అది ముముక్షుత్వం అంటే ఈ ప్రాపంచికమైన వాటిని, ఇహలోక పరలోకముల యందలి భోగములను కోరడం మానేయడమే ముముక్షుత్వం. అది కూడా ఏమీ ప్రత్యేకంగా తెచ్చుకునేదేం కాదు. కాబట్టి సాధన చతుష్టయం అంతా కూడా నివేశంలోకి వస్తుంది. అది కూడా తెలుసుకునుటలోకి వస్తుంది. తెలుసుకునుట, అచీవ్ చేసేది ఏమి ఉండదు జీవితంలో.
అచీవ్ చేసి ఏమి ఉండదండి. ఈ మాటలు హై స్కూల్ విద్యార్థులకి కాలేజీ విద్యార్థులకి మనం పని కట్టుకుని చెప్పము, కానీ ఒక సత్యం ఉంటుంది, మీరు ఏది అచీవ్ చేసినా ఎనీ అచీవ్మెంట్ అండి మీరు చూసుకోండి, ఒకప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయడం చాలా కఠినం అవ్వచ్చు. హౌ కెన్ ఇట్ బీ అని మీ మనస్సు రివోల్ట్ చేస్తుంది, యాక్సెప్ట్ చేయడం. బట్ యాక్సెప్ట్ చేస్తే మంచిది. కొని యవ్వనంలో ఉన్నప్పుడు కష్టం, మధ్య వయసులో కూడా కష్టమైతే ఒక్కోగాక, ఉత్తర వయస్సులోనైనా యాక్సెప్ట్ చేస్తే మంచిది. ఏమిటో తెలుసున్నది, ఎనీ అచీవ్మెంట్, దాంట్లో ప్రశ్నలో అచీవ్మెంట్ మాత్రమే, అందుకోసం చెప్తున్నా, ఎనీ అచీవ్మెంట్, ఇన్ ది వర్డ్స్ ఆఫ్ నిసర్గదత్త మహారాజ్, ఎనీ అచీవ్మెంట్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ సూపర్ఫిషియల్ అండ్ ట్రాన్సియంట్. సూపర్ఫిషియల్ అంటే ఏమిటి, అచీవ్మెంట్ ఏదైనా ఉందంటే మీ మెళ్ళో మాల ఒకటి వస్తారు, దగ్గర కండువ కప్పుతారు, వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారు, ఈ మాల పట్టుకుని మీరు ఆ కండువానే ఆ మాల పట్టుకుని మీరు మోసుకెళ్తూ ఉన్నారు. ఎంతసేపు ఉంటుంది అది, ఈ మాల ఎంతసేపు ఉంటుంది, వాళ్ళు వేసిన మాలందరూ జాగ్రత్తగా పొట్టన కట్టుకుని సంచరం పెట్టుకుని ఇంటికి చేసుకోవడం, ఇదే గుమ్మానికి పెట్టడం, ఎంతసేపు ఉంటుంది ఆ శాలువా, ఎంతసేపు ఉంటుంది నా అన్ని శాలువలు ఇలా గుట్ట కింద పెట్టి కూర్చున్నాం అనుకోండి, ఈ శాలువల గుట్ట ఎంతసేపు ఉంటుంది. ఎనీ అచీవ్మెంట్ ఈజ్ సూపర్ఫిషియల్, అది డెప్త్ ఆఫ్ ది ఆత్మజ్యోతిలోకి ప్రవేశించేది కాదు, ట్రాన్సియంట్. ఎనీ అచీవ్మెంట్ అంటే ఓ కోపం ఉంటుంది, మహా అంటే 3 రోజులు తర్వాత కోపం, 3 డేస్, 3 వీక్స్, 3 మంత్స్ గాన్. కాబట్టి సాధన చూపిస్తే ఇట్స్ నాట్ అన్ అచీవ్మెంట్. బరువు తగ్గించుకోవడం, మేకింగ్ లైఫ్ లైట్, కాబట్టి దాన్ని అచీవ్మెంట్ మీకు చూడండి. జనరల్గా జ్ఞానం వల్ల లభించేది ఏది అచీవ్మెంట్ అవ్వదు, కర్మ చే లభించేది మాత్రమే అచీవ్మెంట్ అవుతుంది, దాని లక్షణం అది. ఓకే, కాబట్టి ఆ ప్రశ్నకి సమాధానం వచ్చేసింది. మళ్ళీ విల్ కంటిన్యూ నెక్స్ట్ వీక్. ఓం పూర్ణమః.